कल्पतरुभयश्च कृपासिन्धुभयैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। इस्कॉन वर्तमान गुरु वृंद की जय। इजोलिन जय पता का स्वामी गुरु महाराज की जय। हरे कृष्ण। सो गत आदिवार मन भगवद्गीता मोदलपेटा। भगवद्गीता उ चैप्टर नंबर 12 भक्ति योगा श्लोक नंबर 13 మొదలుపెట్టాము। 13 శ్లోకములో ఒక 2 లైన్స్ కంప్లీట్ చేసినట్లు ఉన్నాము। ఈ రోజు ఆ 3rd లైన్ నుంచి మనం మొదలు పెడదాము। సో ఒక్కసారి మొదలుపెట్టే ముందు పారాయణం చేద్దాము। మీరు బుక్స్ తెచ్చారంటే ఫోన్స్ ఉన్నాయంటే ఓపెన్ చేయండి। అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణయేవచ నిర్మమో నిరహంకార समादुख सुखशमी संतुष्ट सततम योगी यतात्मां दृढ़ निश्चया मय्यार्पित मनोबुद्धि यो मद्भक्ता समे प्रियः। सो गतादिवारं मन एम मात्लाडुकुन्नामंटे एला अवुदामु कृष्णुडिकी प्रियमैन भक्तुडु అండ్ కృష్ణుడికి ప్రియమైన భక్తుడు అవడానికి కృష్ణుడు ఆల్రెడీ చెప్పేశారు భగవద్గీతలో ఏ ఏ గుణాలు మనలో ఉంటే మనం అవుతాము కృష్ణుడికి ప్రియ భక్తులు। సో ఇక్కడ ఒక పెద్ద లవ్ ట్రయాంగిల్ ఉంది। మీరందరూ టెంపుల్కి వస్తున్నారు। ఎందుకు వస్తున్నారు? ఆ భక్తి చేయడానికి। ఎందుకు మీరు భక్తి చేయాలని అనుకుంటున్నారు? కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి। ఎందుకంటే మనం కృష్ణ దగ్గర ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము? అచ్చా, కృష్ణ దేవాది దేవుడు, అందు గురించి ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం। ఒకవేళ ఆయన దేవాది దేవుడు కాకపోతే మనం వేరే అడ్రస్ చూసుకుందాం। అంటే జస్ట్ ఐఎమ్ జస్ట్ క్యూరియస్. సో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు కృష్ణుడి దగ్గర? మనం కృష్ణ తాలూకా శరీర తాలూకా భాగం కనుక వెళ్ళిపోతేనే మంచిది, మనకి ఇంకా దారి లేదని జబర్దస్తిగా వెళ్ళిపోవడమే। ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఆన్సర్ ఐ వాంట్. ఎందుకు కృష్ణ భక్తి చేస్తున్నాము? ఎందుకు టెంపుల్కి వస్తున్నాము? ఎందుకు భక్తి చేయాలి? ఎస్, అసలు మన స్వార్థం మళ్ళీ ఎందుకు? ఈ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, టెన్త్ క్లాస్ జాబ్ అదంతా జన్మచక్ర వద్దు, అందుకోసము. ఓకే, వెరీ గుడ్, అన్ని లెవెల్స్. ఇంకా కృష్ణుడికి సేవ చేయాలనుకుంటున్నారు, అదే ఎందుకు? టు ప్లీజ్ కృష్ణ. మురళీప్రభు ఆల్మోస్ట్ నియర్ వచ్చేసారు. మీరు కృష్ణుడిని ఆనందపరచాలని అనుకుంటున్నారు. ఎందుకు కృష్ణుడిని ఆనందపరచాలని అనుకుంటున్నారు? ఓ, మనం ఆనందంగా ఉంటాం బాబోయ్, తనకి అన్నీ చేసేసుకుంటే కనీసం మనకి శాంతిగా ఉంచుతారు. ఓకే, ఆహా, ఎస్. ఓ, గురువు చెప్పారని తప్పట్లేదు. ఓకే, ఇంకా కృష్ణుడిని ఆనందపరచడాని, అదే మన ప్రభుపాద ఇస్తారు కదా ఎగ్జాంపుల్, చెట్టు వేళ్ళలో నీళ్ళేస్తే అన్నిటి వస్తాయి, కృష్ణుడిని ప్లీజ్ చేస్తే మనం కూడా సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతాము, లేదంటే ఈ కరోనా టరోనా ఏదో పంపిస్తూ ఉంటారు హ్యాపీగా ఉందామని. ఎందుకు మనం ఎందుకు ఇదంతా చేస్తున్నాము? మన జీవిత తాలూకా గమ్యము కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం. ఎవరు ఇచ్చారు ఆ గమ్యం మీకు? ఎందుకు ఎంచుకున్నారు అది గమ్యంగా? కృష్ణుడు చెప్పారని కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవడమే అంతే. మాతాజీ చెప్పారని ఈరోజు ఆదివారం అందరు టైంకి వచ్చేసారు, అదే మార్నింగ్ క్లాస్లో చెప్పారు, కరెక్ట్గా వచ్చేద్దాం ఈరోజు. ఎవరైనా ఒక్కరు ఆన్సర్ చెప్పట్లేదు. ఎందుకు సేవ ఎందుకు చేస్తున్నారు? కృష్ణుడిని ఆనందంగా ఆనందపరచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు భక్తి చేస్తున్నారు? ఎందుకు గోలోక వెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకు అది మీ జీవిత తాలూకా గమ్యము? ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చాము, అక్కడికి వెళ్ళిపోదామని. ఓకే, అది మన న్యాచురల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అది. ఓకే,
అదే ప్రియమైన భక్తులుగా ఎందుకు అవ్వాలనుకుంటున్నాము? ఓకే, ఇంకా మనల్ని మనం పవిత్రకరంగా చేయాలి. ఓకే, సో అంతేనా మీ ఆన్సర్స్ అన్నీ అయిపోయాయా? అదే ఇందాక చెప్పారు కదా, అతను జగత్పతి, అది మనకి తెలిసింది. ఒకవేళ రేపెల్లుండి తెలిసింది అనుకోండి, అతను జగత్పతి కాదు అంటే మా అడ్రస్ మార్చేసుకుందాం, ఎవరు జగత్పతి దాన్ని పట్టుకుందాం. అయితే ఇంకా అంతేనా? మనం ఎందుకు కృష్ణుడి దగ్గర వెనక వెళ్ళాలని అనుకుంటున్నాము? ఎస్ ఎస్, యూ కెన్ ట్రై. కృష్ణకు కావాలి అందుకోసం మనం. ఏ శోభిని మాతాజీ, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? బికాస్ వీ లవ్ కృష్ణ. ఎవరు ఒక్కరు అది చెప్పి, యూ డోంట్ లవ్ కృష్ణ? ఎవరైనా ఒక్కరు చెప్పలేదు అది, బికాస్ వీ లవ్ కృష్ణ. ఎనీ డౌట్ అబౌట్ దట్? అంత లేదు మాతాజీ, మీరు ఏదో చెప్తున్నారని మేము హా. బికాస్ వీ లవ్ కృష్ణ, వీ లవ్ కృష్ణ, దట్ ఈస్ వై వీ వాంట్ టు గో బ్యాక్ టు కృష్ణ, బికాస్ వీ లవ్ కృష్ణ. ఒకవేళ ఆ ఉద్దేశం లేదు మాతాజీ, మీరు ఏదో చెప్తున్నారు, కానీ యాక్చువల్గా అదే ఉద్దేశం ఉండాలి. భగవంతుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, అందు గురించి ఇదంతా. ఆయన్ని ప్రేమిస్తున్నాము, ఆయనతో ఉండాలని అనుకుంటున్నాము, ఆయన దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నామని ఇదంతా ప్రయత్నం, బికాస్ వీ లవ్ కృష్ణ, రైట్? సో వీ లవ్ కృష్ణ, దాంట్లో ఏమైనా డౌట్? ఎనీబడి హియర్ హూ డస్ నాట్ లవ్ కృష్ణ? ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. హరి బోల్ నాగేష్ ప్రభు. నో టెక్నికల్ థింగ్స్ నౌ. ఒక్కసారి కూర్చోండి 15 నిమిషాలు, తర్వాత మనం ఆరాంసే చేసుకుందాం క్లాస్ అయిపోయిన తర్వాత. ఎనీబడి హియర్? ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ లవ్ కృష్ణ? ఓకే, సో ఇది ఇక్కడికి మనం మనందరు సేమ్ పేజ్లో ఉన్నాం. మైక్ ఆఫ్ చేసేయచ్చు. ఇక్కడ మనందరు సేమ్ పేజ్లో ఉన్నాము, మనము కృష్ణుడిని ప్రేమిస్తున్నాము, బాగుంది, అందుకోసం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాం, బాగుంది. కృష్ణుడు ఎవరిని ప్రేమిస్తున్నారు? అదే ప్రియమైన భక్తులు. సో ఇప్పుడు దాని గురించి ఇక్కడ రాసి ఉంది ఆల్రెడీ, వర్స్ నంబర్ 13 నుంచి 20 వరకు. సో మనం కృష్ణుడిని ప్రేమిస్తున్నాం, కృష్ణుడు తన ప్యూర్ డివోటీని ప్రేమిస్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇది బాలీవుడ్ స్టోరీ లాగా లేదా? విలన్కి హీరోయిన్ ఇష్టం, హీరోయిన్కి హీరో ఇష్టం, ట్రయాంగిల్ స్టోరీ లాగా లేదా? మనకి కృష్ణుడు ఇష్టం, కృష్ణుడికి భక్తులు ఇష్టం. సో ఇప్పుడు మనం ఏమవ్వాలి? భక్తుడు అవ్వాలి. సో అందుగురించి ఈరోజు క్లాసు. మనం అవుదాము కృష్ణుడికి ప్రియమైన భక్తుడు, ఎందుకంటే కృష్ణ చెప్పేశారు తనకి ఎవరిష్టమని. ఇప్పుడు మనం కృష్ణుడిని ప్రేమిస్తున్నామంటే తన ఏం ప్రేమిస్తున్నామో అలా మనల్ని మనము మలుచుకోవాలి, తయారు చేసుకోవాలి. సో దాని గురించి మొదటి శ్లోక మనం చర్చించాము, అద్వేష్ట సర్వభూతానం. ఇలా 31, 32 చాలా గుణాలు ఉన్నాయి. ఏ గుణాలు? సి వెరీ సింపుల్, నాకు తెలియదు ఇప్పుడు అది ఇజ్ ఇట్ ఇన్ ట్రెండ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, కానీ మా చిన్నప్పుడు అయితే బర్త్డే పార్టీస్కి థీమ్ పార్టీస్ ఉండేది. ఇప్పుడు అలా ఉంటుందా? థీమ్ పార్టీ అంటే ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ కోడ్ అనుకోండి, అందరు బ్లాక్ అండ్ వైటే వేసుకోవాలి ఆ బర్త్డే పార్టీలో. బ్లూ అని కోడ్ ఇచ్చారనుకోండి, ఆ బలూన్స్ కూడా బ్లూ ఉంటాయి, అందరు వేసుకున్న బట్టలు కూడా బ్లూ ఉంటాయి, కేక్ కూడా బ్లూ ఉంటుంది. అలా ఉంటుందా థీమ్ పార్టీ? యా. సో ఆ థీమ్ పార్టీ లాగానే గోలోక వృందావన్లో కూడా ఒక థీమ్ ఉంది. మీరు గోలోక వృందావన్ వెళ్ళాలంటే మీరు ఇలా ఉండాలి, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మము నిరహంకార సమ దుఃఖ సుఖ శమి సంతుష్ట సతతం యోగి యథాత్మం దృఢ నిశ్చయ మయ్యార్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియ. సో ఇది థీమ్, ఇది గోలోక వృందావన్ తాలూకా థీమ్. ఈ గుణాలు ఉంటే మీరు గోలోక వృందావన్లో అయిన ఆ పార్టీలో మీరు వెళ్ళొచ్చు, ఎక్కడైతే కృష్ణుడితో అందరు నృత్యం చేసుకుంటున్నారు. సో డూ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ పార్టీ? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ దట్ పార్టీ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ గోలోక వృందావన్? సో దట్స్ వై యూ హ్యావ్ టు చేంజ్ ద డ్రెస్. సగం చేంజ్ చేసేసుకున్నాము, ప్యాంట్ షర్ట్ నుంచి ధోతి కుర్తాలు వచ్చేసాము, కొంచెం మనం యూనిఫామ్ అయితే మార్చేస్తాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ బయట థీమ్ పార్టీస్లో ఏంటంటే ఓన్లీ మీ బయట కోడే చెక్ చేసుకుంటారు, డ్రెస్ కోడ్, కోట్లో వచ్చారా, సూట్లో వచ్చారా, బూట్లో వచ్చారని. కానీ గోలోక వృందావన్లో ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా ఏంటిది స్కానర్స్ ఉన్నాయన్నమాట, వాళ్ళు మన హృదయాన్ని కూడా టక్ 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 స్కాన్ చేసుకుంటారు, అద్వేష్ట సర్వభూతానం ఉన్నారా లేదా, లేదంటే మనం ఆ పార్టీ లోపలికి వెళ్ళలేము. సో ఇది మన ప్రయత్నం. వచ్చే ఇంకా 3 ఆదివారాల్లో ఇదే మన ప్రయత్నం,
ఏమేమి ఉన్నాయి ఆ గుణాలు, స్కానర్లో ఏమేమి పట్టుకుంటారు. అంటే మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో ఇక్కడ నుంచి బాంబే వెళ్ళాలంటే 10 ఆలోచిస్తాము, ఇదైతే చెక్ఇన్లో వెళ్తుంది, ఇదైతే సెక్యూరిటీలో పట్టుకుంటారు, ఇది స్కానింగ్లో వచ్చేస్తుంది, ఇది మనం చెక్ఇన్ బ్యాగేజ్లో ఇచ్చేద్దామా, ఇది క్యాబిన్ బ్యాగేజ్లో ఇద్దామని ఎంత ఆలోచిస్తాం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే గోలోక వృందావన్ వెళ్ళడం అంటే చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. దాంట్లో ఏముంది చెప్పేశారు కదా ప్రభుపాద, 16 తిలక్ పెట్టుకోవాలి, 12 ధోతికుట్ట వేసుకోవాలి, కంటిమాల వేసుకోవాలి, మనకి వెళ్ళిపోతాము. నువ్వు అంతా స్కానర్లో వస్తుంది, మీ మనలో ఏమేమి తప్పు గుణాలు ఉన్నాయి అన్నీ స్కానర్లో అక్కడే ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు. గోలోక ఎయిర్వేస్ మనకి ఎక్కడానికి అలౌ చేయరు. అయ్యో మీలో స్మెల్ వస్తుందండి, అసూయ ఉంది, పక్క కూర్చున్న భక్తుడిపైన అసూయ ఉంది, మీలో చాలా మమకారం ఉంది, మీలో చాలా క్రోధం ఉంది, మీలో అహంకారం ఉంది, మనకు అక్కడే పంపించేస్తారు, మన టికెట్ క్యాన్సిల్ చేసేస్తారు. సో ఈ ప్రయత్నం ఏంటంటే గోలోక ఎయిర్వేస్, అందుకోసం ఇది పక్కనే పెట్టుకున్నాను. మన గోల్ అది, మనం ఇక్కడ మనం ఉన్నాము ఇక్కడ. ఆ ఎయిర్వేస్ మనం పట్టుకోవాలంటే ఎయిర్వేస్ కోసం కావాల్సిన క్వాలిఫికేషన్, టికెట్స్, డాక్యుమెంట్, వీసా, ఆ ప్రయత్నం మీద మనం ఉన్నాము. ఏమేమి కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో సహా ఏమేమి ఉండాలి. సో మొదటి గుణము అద్వేష్ట, ద్వేషం ఉండుకోను. సి భగవద్గీత 12 కాదు, మనము ప్రతి ఏకాదశికి 9 పారాయణ చేసుకుంటున్నామా. దాంట్లో మొట్టమొదటి శ్లోకం ఏంది, శ్రీ భగవాను వాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనుసూయ వే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞత్వా మోక్షసే శుభా. సో దాంట్లో సెకండ్ లైన్ ఏంది యోగి, సెకండ్ లైన్ ఏంటి, ప్రవక్ష్యామి అనుసూయవే. ఈ జ్ఞానం ఎవరికి అర్థమవుతుంది, అనుసూయవే, ఎవరికైతే అసూయ లేదు. అలా ఇప్పుడు నేను అది స్టార్ట్ చేస్తే అది ఒక పెద్ద క్లాస్, భగవద్గీత నుంచి అన్ని శ్లోకాలు పీకి 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 ఎన్ని ప్లేసెస్లో, భాగవతంలో, భగవద్గీతలో ఒక్క మాటే అన్నారు. ఈ ఇంకొక శ్లోకం ఉంది కదా అర్జున్కి చెప్తున్నారనమాట, భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతద ఉత్తమం. ఎందుకు ఇది మీకు భక్తిశాస్త్ర ఎగ్జామ్లో రావచ్చు, రాసుకోండి. ఎందుకు అర్జున్కి జ్ఞానం ఇచ్చారు, భక్తోసిమే సఖాచేతి, సఖ మరియు భక్తుడు, భగవంతుడి పట్ల అసూయ లేదు. సో ఈ రాజవిద్య, రాజగుహ్య జ్ఞానము ఎవరికి అర్థమవుతుంది. సో చాలామంది నాకు అడుగుతారు, మాతాజీ ఇలా ఇది రాసి ఉంది కదా, ఇది చాలా సీక్రెట్ నాలెడ్జ్, కింగ్ ఆఫ్ నాలెడ్జ్ రాజవిద్య 9 అందరికీ చెప్పకూడదు, మళ్ళీ ఎందుకలా కృష్ణుడు అందరికీ చెప్పేస్తున్నారు, మనం ఎందుకలా భగవద్గీత ప్రింట్ చేసి అందరికీ ఇచ్చేస్తున్నాం, ఇది ఇవ్వకూడదు కదా సీక్రెట్ నాలెడ్జ్. పర్వాలేదు, ఇచ్చినా అర్థమవ్వదు, ఎందుకంటే అసూయ ఉంది, అసూయ లేని వాళ్ళకే అర్థమవుతుంది. సో ఆ క్వాలిఫికేషన్ లేని వాళ్ళ ముందు బుక్ కూడా ఉంటుంది, కానీ వాళ్ళకేం అర్థమవ్వదు లోపల ఏముంది. సో అది అసూయ ఉండకూడదు. సో మనం గత ఆదివారం చర్చించాము, అసలే అసూయ అనేది ఎక్కడి నుంచి పుడుతుందంటే రెండు విషయాలు చెప్పాను, క్విజ్, అది క్విజ్. గత ఆదివారం చెప్పాను రెండు కారణాలు ఎక్కడి నుంచి అసూయ పుడుతుంది. ఎగ్జాక్ట్లీ, లలిత్ బలరాం ప్రభు సెడ్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ నేను చెప్పింది వింటున్నారా లేదా అని నాకు ఆనందంగా ఉంటుంది కదా. సో కనెక్షన్, కనెక్షన్ టు కృష్ణ. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, మనకి జ్ఞానం లేనప్పుడు అసూయ అనేది, జ్ఞానం లేదనే కదా మనకు యాక్చువల్గా. సి ఐల్ టెల్ యూ 3 ఇప్పుడు మనం, ఇమీడియట్ కాజ్, రియల్ కాజ్, అల్టిమేట్ కాజ్. యాక్చువల్ ఏంటంటే ప్రస్తుతం ప్రాబ్లం ఏంటంటే మనకి జ్ఞానం లేదు. అల్టిమేట్ కాజ్ కనెక్షన్ టు కృష్ణ, కానీ ఇమీడియట్ కాజ్ ఏంటంటే జ్ఞానం లేదు. సో జ్ఞానం లేదని వేరే వాళ్ళ మీద మనము బ్లేమ్ చేస్తూ ఉంటాం, తిన వల్ల, తన వల్ల, తన పట్ల అసూయ, తిన పట్ల అసూయ, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ఇంకొకటి రాంగ్ అజంప్షన్స్, రాంగ్ అజంప్షన్స్, తప్పు ధారణలు. కరెక్ట్ అయిన ధారణ ఇస్ ఎ తెలుగు వర్డ్, నో కరెక్ట్, తెలుగు వర్డ్, తప్పు ధారణలు, రాంగ్ అజంప్షన్స్. సో దానివల్ల మనలోని అసూయ అనేది పుడుతుంది. సో ఏంటి ఆ రాంగ్ అజంప్షన్స్? రాంగ్ అజంప్షన్ ఏంటంటే మనకి విశ్వాసం లేదు ఈ ప్రపంచంలో ప్రతిదీ ప్రీ డిటర్మైన్డ్, అంటే పూర్వంలోనే నిశ్చయించబడింది మనతో ఏమి జరుగుతుంది. నేను ప్రతిసారి నా క్లాసుల్లో చెప్తూ ఉంటాను, మై కర్మ మై ఫాల్ట్, ఎంతమందికి అది గుర్తుంది, మై కర్మ మై ఫాల్ట్, ఏం జరిగినా నా వల్లే, నా కర్మ ఫలితమే. ఎవరైతే పూర్తిగా అది నిజంగా నమ్ముతున్నారో వాళ్ళకి ఎవరి మీదైనా కోపం వస్తుందా, క్రోధం వస్తుందా, అసూయ ఫీల్ అవుతారా, లేదు. కానీ ఎప్పుడైతే అది మర్చిపోతామో, మై కర్మ మై ఫాల్ట్, నా కర్మ నేను సఫర్ అవుతున్నాను, అప్పుడే మనము వేరే వాళ్ళ మీద అసూయ అనేది ఫీల్ అవుతాం. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నాతో ఏం జరిగినా కూడా దాని వెనక 3 ఉంటాయి. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ప్రవచనం ఇస్తున్నాను, ఓకే, నేను ఇప్పుడు గాడిలో వస్తున్నాను, యాక్సిడెంట్ అయ్యింది,
సో యాక్సిడెంట్ అయిన దానికి మూడు కారణాలు ఉంటాయి. యాక్సిడెంటే కాదు, మీ జీవితంలో జరిగిన ప్రతిదీకి మూడు కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే ఇమీడియట్ కాజ్. యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? పక్కన ఎవరో మాతాజీ డ్రైవ్ చేస్తున్నారు, లర్నింగ్ లైసెన్స్, ఆడికి బుద్ధి లేదు, రైట్లో నేను నాకు ఓవర్టేక్ నేను అలా చెప్పేసుకోవచ్చు. ఎన్నో కారణాలు ఎందుకు యాక్సిడెంట్ అయింది, అది ఇమీడియట్ కాజ్. రియల్ కాజ్ ఏంటి? పూర్వంలో ఏదో జరిగి ఉంటుంది, నా కర్మతాళిక ఫలితం అదంతా. అల్టిమేట్ కాజ్ ఏంటి? కృష్ణాస్ డిజైర్. మేబీ కృష్ణ అదా అలా నా కోసం ప్లాన్ చేసుకున్నారు. సో ఎవరైతే ఎల్లప్పుడూ 24 గంటలు ఆ జ్ఞానంలో ఉంటారో వాళ్ళకి ఎవరి మీద కోపం రాదు. ఎందుకంటే వాళ్ళతో ఏదైనా తప్పు జరిగినా కూడా వాళ్ళు అనుకుంటారు త్రీ కాజెస్, ఇమీడియట్ కాజ్, రియల్ కాజ్, అల్టిమేట్ కాజ్. ఇమీడియట్గా అయింది ఎందుకు అయింది? ఓకే, ఇతను నిమిత్త అయ్యాడు, కానీ యాక్చువల్గా భగవంతుడు శాంక్షన్, కానీ యాక్చువల్గా నా పూర్వకర్మాలు. సో ఎవరైతే సతతము ఆ ఒక కాన్షియస్నెస్లో ఉంటారో వాళ్ళకి ఎవరి మీద అసూయ అనేది పుట్టదు. సో దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మొన్న సండే క్లాస్ అయిన తర్వాత ఎవరో ఒకరు నాకు మెసేజ్ పెట్టారు, మాతాజీ ఓకే అర్థమైంది, ఒకవేళ నేను దాని మీద పని చెయ్యలేదనుకోండి ఏమైపోతుంది? దాన్ని పక్కన పెట్టేస్తాను అనుకోండి, నేను అలానే నా జపము అన్నీ కొనసాగితే. సో యాక్చువల్గా ఏమవుతుందంటే, దివాళీ రోజు మీరు ఇల్లు క్లీన్ చేస్తారా? కొంతమంది మాతాజీ చాలా బాగా క్లీన్ చేస్తారు, కొంతమంది వర్కింగ్ లేడీస్ ఉంటే ఎవ్రీడే యూనో మార్నింగ్ టు ఈవినింగ్ జాబ్ ఉంటే కొంచెం స్పీడ్లో చేసేస్తారు. ఇప్పుడు మీరు క్లీన్ చేసినప్పుడు చక్కగా క్లీన్ చేస్తే బాగుంది, కానీ కొన్ని అలా తోసేసారనుకోండి ఎప్పటికీ అది పడుతుందా? ఊహించండి, మీ ఇంట్లో ఏదైనా ఒక ఎలుక చనిపోయింది, అయ్యో గెస్ట్ వస్తున్నారు కదా ఏమైనా అనుకుంటారేమో అని చనిపోయిన ఎలుకని మీరు ఎక్కడైనా పెట్టేశారనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? చెడు వాసన వస్తుంది, అవునా? ఓకే. సో కొన్ని రోజుల తర్వాత ఏమవ్వచ్చు అంటే, మనం ఎక్కడ పెట్టాము కూడా మర్చిపోతాము, అప్పుడు ఇల్లంతా వెతుకుంటాం, ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన, ఎక్కడి నుంచి వస్తుంది మనకు అర్థం అవ్వదు. అలానే మనలో ఉన్న కొన్ని అనర్థాలు మనం అనుకుంటాము ఉంటే ఏమైంది, అదే వెళ్ళిపోతుంది కదా స్పిరిచువల్ లైఫ్, దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయాలి అవసరమా? అవసరము. ఎందుకంటే కొన్నాళ్ళకి చెడు వాసన వస్తుంది మన నుంచి. అండ్ ద బ్యూటీస్, ఆ వాసన వచ్చినా మనకు అర్థం అవ్వదు కూడా, మన పక్క వాళ్ళకి అర్థమవుతుంది మనలో ఆ వాసన ఉంది, కానీ మనం అనుకుంటాము ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫైన్. సి, ఓకే అండ్ ఫైన్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ స్పిరిచువల్ లైఫ్లో. మీరు ఎవరికైనా అడిగారనుకోండి, ప్రభుజీ ఎలా అవుతుంది మీ స్పిరిచువల్ లైఫ్, ఓకే మాతాజీ బాగానే ఉంది, దాట్ మీన్స్ నాట్ ఓకే, వెరీ డేంజర్. ఎవరైనా అన్నారనుకోండి ఐఎమ్ స్ట్రగ్లింగ్, కష్టపడుతున్నాను అంటే పాపం ఏదోటి కృషి చేస్తున్నాడు, భక్తులు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎవరైనా అన్నాడు అనుకోండి నేను ఓకే అంటే అది చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు, ఎందుకంటే తను అనుకుంటున్నాడు నేను బాగానే ఉన్నాను. నేను చాలాసార్లు ఉదాహరణ ఇస్తాను కదా, ఎవరైనా కొంచెం తాగేసి ఉంటే వాళ్ళ స్పృహలో ఉంటారు, నేను తాగాను, నేను డ్రైవ్ చేస్తే బాగుండదు, కొంచెం నా డ్రాప్ చేసేస్తారా, కొంచెం ఎక్కువ తాగేస్తాను ఈరోజు, మీరు డ్రాప్ చేసేయండి, మేబీ నేను సరిగ్గా డ్రైవ్ చేయలేనేమో. కానీ ఎవరైతే చాలా ఎక్కువ తాగేస్తారు వాళ్ళు ఏమంటారు, నేను బాగానే ఉన్నాను, నాకేమయ్యింది, అక్కడేదో పడిపోయి ఉంటాడు గట్టర్లోనే, ఆ గట్టర్ నుంచి తీస్తే కూడా ఎవరు, నేను బాగానే ఉన్నాను కదా, అది అర్థమవదు తను గట్టర్లో ఉన్నానండి, అది ప్రాబ్లం. ఎవరైనా ఆధ్యాత్మిక జనం నాకేంటి బాగానే ఉన్నానంటే అర్థమైపోవద్దు, ఇంకంతే తను ఫుల్గా తాగేసి ఉన్నాడు. అప్పుడు ఫుల్గా ఉన్నప్పుడే మనం అనుకుంటాం నాకు ఎవరు సహాయం అవసరం లేదు, నేను బాగున్నాను, స్ట్రగుల్ చేస్తున్నానని ఎవరైతే ఆ అనుభూతిలో ఉన్నానో, ఐఎమ్ స్ట్రగ్లింగ్, ఓ దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. స్ట్రగ్లింగ్ అంటే పైకైనా కింద సంథింగ్ వెళ్తారు, మీరు జరుగుతున్నారు. ఈరోజు మార్నింగ్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము సత్వ రజస్ తమస్. ఎస్, రజస్లో మన సాధన షేకీగా ఉంటుంది, కొంచెం పైన కింద పైన కింద, సత్వలో స్థిరంగా ఉంటుంది, తమస్లో అంతే అసలు ఇంకా జరగదు, స్టాగ్నెంట్గా వాసన వస్తుందన్నమాట. సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఆ చనిపోయిన ఎలుక, ఆ అసూయని ఎక్కడైనా దాచేసి ఉంచామనుకోండి, ఎలాగో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి తెలియదు నా లోపల అసూయ ఉందని, అందరు నన్ను మంచి భక్తులుగానే అనుకుంటున్నారు, ప్యూర్ డివోటీగా అనుకుంటున్నారు, ఇది పెద్ద ప్రమాదం. వాసన స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ వాసన ఎలా అంటే, మామూలుగా ఒక్కొక్కసారి మనకి జీర్ణంపు లేదనుకోండి, కాన్స్టిపేషన్, మన మొహం నుంచి చెడు వాసన వస్తుంది, మనకు అర్థం అవ్వదు కూడా, మనతో పక్కన ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళకి వస్తుంది స్మెల్ కొంచెం, కానీ పాపం వాళ్ళు చెప్పడానికి మొహమాటగా చెప్పరు మనకి, కానీ వాళ్ళకి అర్థమవుతుంది స్మెల్ అయితే వస్తుంది.
సో ఎప్పుడైతే మనలో అసూయ పెరుగుతుంది అందరికీ తెలిసిపోతుంది మనం తప్ప మనలో అసూయ ఉందని. ఎందుకంటే మన మాటల్లో మన నడవడకల్లో మన వ్యవహారంలో అందరికీ తెలిసిపోతుంది దీంట్లో అసూయ ఉందన్నమాట. సో అసూయని ఆ డెడ్ ర్యాట్ని ఆ ఎలుకని ఆ చనిపోయిన ఎలుకని ఉంచుకుంటా క్లీన్ చేసేయాలి. అది మనం ఉంచేసామనుకోండి, నేను చాలాసార్లు చెప్తున్నాను, శరీరంలో ఏదైనా వ్యాధి ఉంటే పర్వాలేదు, ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయి కొత్త మంచి బ్రాండ్ న్యూ శరీరం దొరుకుతుంది. కానీ సూక్ష్మ శరీరం బ్రాండ్ న్యూ దొరకదు. ఈ సూక్ష్మ శరీరంతోనే ఇంకా గోలోక వృందావన్ వెళ్ళే వరకు దీన్నే భరించాలి. మన బుద్ధి అహంకారంతో తయారు చేసిన ఈ సూక్ష్మ శరీరం మనతోనే తిరుగుతుంది. దీని మీద ఇప్పుడే పని చేయకపోతే అది మనతో తిరుగుతుంది. సో దాని మీద మనం పని చేసుకోవాలి. నేను చాలాసారి, నాకు తెలియదు, నేను తెలుగు క్లాస్లో 7 layers ఆఫ్ మైండ్ గురించి ఎప్పుడైనా మాట్లాడానా, నాకు గుర్తులేదు. ఎందుకంటే ఎన్ని భాషల్లో మాట్లాడినప్పటికీ ఎవరికి ఏం చెప్పాను? డి ఐ స్పీక్ అబౌట్ 7 layers ఆఫ్ మైండ్? చెప్పలేదు. ఓ మై గాడ్, ఇంగ్లీష్లో చెప్పాను. ఓ ఇట్స్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ టాపిక్, సమ్ టైమ్ ఐ షుడ్ టేక్ ఇట్ విత్ తెలుగు ఆడియన్స్. 7 layers ఆఫ్ మైండ్, అసలు మీరు ఆ మొత్తం సైన్స్ వింటే మీరు అంటారు, మై గాడ్ మాతాజీ ఇది చాలా డేంజరస్గా ఉంది. ఒక్క ఆలోచన ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా? అది చాలా, ఆ లేయర్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క లేయర్లో మన మనస్తత్వం ఎలా ఉంటుంది, దాని పని ఎలా జరుగుతుంది, ఒక థాట్ ప్రాసెస్ అసలు ఏమవుతుంది, ఇది ఒక పెద్ద సైన్స్ అన్నమాట. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు పట్లు అసూయ అనేది మన మనసులో ఉంచకూడదు, వచ్చిన వెంటనే దాన్ని తీసి పడేయాలి. సో సుకృత్, నీ హ్యాండ్ మీద నీకు అసూయ ఉందా? లేదా? లేదు. నీ ఇయర్స్తోనే, నీ ముక్కుతోనే? ఎందుకు అసూయ ఎలా పుడుతుంది మాదజీ? అది నాది. సో ఎప్పుడైతే మనం ఆ భావం అందరి మీద పెంచుకుంటామో అప్పుడు ఎవరి పట్ల మనకి అసూయ అనేది రాదు. వీళ్ళందరూ భగవంతుడి తాలూక పార్ట్ అండ్ పార్సల్, నేను కూడా భగవంతుడి తాలూక పార్ట్ అండ్ పార్సల్. సో అప్పుడు మనకి ఎవరి మీద అసూయ అనేది పుట్టదు. సో కాజ్ ఆఫ్ అసూయ, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, రాంగ్ అసెంప్షన్స్, నో కనెక్షన్ విత్ కృష్ణ. కరెక్షన్ ఆఫ్ అసూయ, దాన్ని ఎలా మనం సర్దుకోవాలి, దాని ఒక పరిష్కారం ఏంటి? భగవంతుడితో కనెక్షన్ స్ట్రాంగ్గా చేయాలి, అందరికీ మనవాళ్ళుగా అనుకోవాలి, అందరిలో భగవంతుడిని చూడాలి. అప్పుడేమవుతుంది అసూయ అనేది మనకి? సి, ఏది బయట నుంచి రావట్లేదు, అన్నీ లోపల నుంచే. సి, మీరు మీ డే టు డే లైఫ్లో కూడా చూడండి, ఒక్కొక్కసారి బాస్తో ఏదైనా అయ్యిందనుకోండి, మీకు ఏదైనా బాస్ తిట్టాడు, ఏదైనా చెప్పారు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఆ బాస్ తిట్టాడని అదంతా అందరి మీద కోపం చూపిస్తారు. వైఫ్ మీద కోపం చూపిస్తారు, ఇల్లేంటి ఇంత గందీగా ఉంది, గందాగా ఉంది, నువ్వేంటి హోంవర్క్ చేయలేదు, ఇదంటే ఇలా అయింది, ఈ బిల్ ఎందుకు ఇక్కడ ఉంది, ఫైల్ ఎందుకు, మనకు అర్థమైపోతుంది, ఆహా ఎవరో ఏదో చెప్పారేమో. సో లోపల ఏదైతే జరుగుతుంది బయట మనం అదే అందరికీ పాస్ ఆన్ చేస్తాము. సో లోపల ఎప్పుడైతే మనకి కృష్ణుడితో కనెక్షన్ బాగాలేదు, ఇప్పుడు అందరి పట్ల అసూయ అనేది పుడుతుంది. ఎప్పుడైతే మనది కృష్ణుడితో కనెక్షన్ చాలా బాగుంది, ఎవరి మీద మనకి అసూయ పుట్టదు. ఇది ఎలా, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు షాపింగ్కి వెళ్ళారు, మేబీ మన వైజాగ్లో షాపింగ్ మాల్ పేరు చెప్పండి, సిఎంఆర్, ఓకే అదే మనకి వస్తుంది, సిఎంఆర్ షాపింగ్ మాల్. 1 lakh rupees షాపింగ్ చేసుకున్నారు, ఎన్నెన్నో వస్తువులు కొన్నారు, ఏదో లక్కీ కూపన్ వాళ్ళు ఏమన్నారు, డబ్బాలో వేసేసారు, మీకు ఫోన్ వచ్చింది, మీరు లక్కీ కూపన్ గెలిచారు. లక్కీ కూపన్లో ఏం గెలిచారంటే 50 rupees డిస్కౌంట్ మీ నెక్స్ట్ బిల్లో. ఎంతమంది మీరు పరిగెత్తి ఆ 50 rupees డిస్కౌంట్ బిల్ కోసం వెళ్తారు? ఏంటి వెళ్తాం మాదాజీ, 1 lakh rupees కొన్న ఆ 50 rupees ఇంకేం చేసుకుంటాం? సో 1 lakh rupees కొన్నారు, 1 lakh rupees ఖర్చు చేశారు, మీకు ఆ 50 rupees ఎంత ఇంపార్టెంట్ కాదు. అలానే ఎప్పుడైతే మనకి భగవంతుడితో చాలా మంచిగా కనెక్షన్ ఉంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు మనకి 50 rupees, వీళ్ళందరూ 50 rupees, 10 rupees మనకి డిస్టర్బెన్స్ చేసినా కూడా మనం డిస్టర్బెన్స్ అనేది ఫీల్ అవ్వము. ఎందుకంటే మనం కృష్ణుడితో ఎంత చక్కని అనుసంధానంలో ఉన్నామో, వీళ్ళు చెప్పిన చిన్న చిన్న విషయాలు మనకి ఇంకా హర్ట్ అవ్వదు. కానీ ఎప్పుడైతే మనం పూర్గా ఉన్నాము, పేదవాళ్ళగా ఉన్నాము, అప్పుడు ఆ 50 rupees కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి కృష్ణుడితో కనెక్షన్ ఇంపార్టెంట్ లేదు, అప్పుడు ఇతనేం చెప్తాడు, అతనేం చెప్తాడు, ఆవిడ నా గురించి ఏం మాట్లాడాలి, ఈవిడే ఆవిడ ఎవిడ కలిసి నా గురించి మొన్న 10 years బ్యాక్, అదంతా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణుడితో కనెక్షన్ లేదు. ఎప్పుడైతే కృష్ణుడితో కనెక్షన్ ఉంది, వీఆర్ ఆల్వేస్ హ్యాపీ, ఎవరేం చెప్తున్నారు మనము పట్టించుకోము. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఖాతాలో డబ్బులు ఉంటే విత్డ్రా చేయొచ్చు, ఖాతాలో డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్ అయిపోతుంది.
కృష్ణ ప్రేమతో ఖాతా నిండి ఉంటే ఈ చిన్న చిన్న విడ్రావల్స్, ఎవరు ఏదో చెప్పారు, ఎవరు నొప్పి కలిగించిన మాట అన్నారు, ఆ చిన్న చిన్న విడ్రావల్స్ అయిపోతుంటే మనం పట్టించుకోము. డోంట్ వరీ, ఓ 50 రూపీస్ చెక్ పాస్ ఇట్, 100 రూపీస్ చెక్ పాస్ ఇట్. ఖాతాలో డబ్బులు లేకపోతే ఎవ్రీ 100 రూపీస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఖాతాని మనము నింపాలి కృష్ణ ప్రేమతో. కృష్ణ ప్రేమతో నింపినప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మనము పట్టించుకునే అవసరము ఉండదు. సో ఆ ద్వేష, మనలో ఏముండకూడదు, ద్వేషం అనేది ఉండకూడదు. ఎవరిని చూసినా ద్వేషం పుట్టినా ఒకటే అనుకోవాలి, వీళ్ళందరూ కూడా కృష్ణ తాలూకా శరీర తాలూకా భాగము. సి, సండే ఫీస్ట్ ఉంది ఈరోజు, ఓకేనా? సండే ఫీస్ట్ ప్రసాదం తర్వాత మీరందరూ వెళ్ళి చేతి కడుగుతారు. కానీ మీలో ఎవరైనా అలా ఉన్నారా, మాతాజీ ప్రసాదం తినిన తర్వాత చేతులు బాగాలేదు మాతాజీ, కొంచెం రైస్ దాల్ అంతా, అందుకోసము కిచెన్కి వెళ్ళి చాకు తీసుకొని కట్ చేసేసాను మాతాజీ హ్యాండు. ఎందుకు కట్ చేస్తాం మాతాజీ, చేతు బాగాలేకపోతే కడుగుట్లాం, కట్ చేసే అవసరం ఏముంది, అంతే. సో ఎవరైనా ఇప్పుడు అదే మన లైఫ్లో కూడా దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఎవరి పట్ల అసూయ ఫీల్ అవ్వకూడదు. ఓకే, వాళ్ళ చేతులు ఇప్పుడు బాగాలేదు, ప్రస్తుతం బాగాలేదు, వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. సో వాళ్ళ పట్ల అసూయ ఫీల్ అవ్వడమైనా, వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, కట్ చేయడం అంటే నిందించడం, నిందించకూడదు, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరిలో ఏదైనా దోషాలు చూసినా కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏ డివోటీలో ఉన్నా కూడా దోషాలు చూసి దాన్ని మనం సర్దిపెట్టుకొని వాళ్ళని సాయం చేయడానికి ప్రయత్నించాలి, కానీ మనం దాన్ని నిందించకూడదు. సో సండే ఫీస్ట్ అయిన వెంటనే మీరు అందరు లైన్లో ఉంటారు, చేతులు కడుగుతారు. ఎవరైతే లైన్లో మొదటి నిలబడి ఉన్నారో వాళ్ళు తొందరగా చేతులు క్లీన్ చేసేస్తారు. అలాగైనా ఎవరైతే చివరిలో ఉన్నారో వాళ్ళు కూడా చేతి క్లీన్ చేస్తారు. బహుశా ఆలస్యం అవుతుంది, ఎందుకంటే ముందు చాలామంది ఉన్నారు. సో అలాగైనా ఎవరైతే చేతు కడిగేశారు తన్ని చూసి, ఏదేంటి నీ చేతి ఇలా ఉంది, నువ్వు ఇలా ఉన్నావని తిట్టాడు కదా, తను కూడా లైన్లో ఉన్నాడు, చేతులు కడుగుతాడు. సో ఎవరిలో దోషం చూసినా కూడా ఒకటే అనుకోవాలి, తను కూడా లైన్లో ఉన్నాడు, చేతులు కడుగుతాడు. నేను ఇప్పుడే కడిగేశాను, తను మేబీ 2 ఇయర్స్ తర్వాత కడుగుతాడు, మేబీ 3 ఇయర్స్ తర్వాత కడుగుతారు. అందరూ కృష్ణ తాలూకా ప్యూర్ డివోటీసే, అందరికీ ఆత్మభావంలో చూడాలి, ఆత్మరూపంలో చూడాలి. సో ద్వేషీ భక్తు అంటే, భక్తుడు అంటే తనకి ద్వేషం అనేది, అసూయ అనేది ఎవరి పట్ల ఉండదు. తర్వాత ఏం చర్చించాము? సెకండ్ క్వాలిటీ మైత్ర. మైత్ర, మైత్రలో నేను మీకు డిఫరెన్స్ చెప్పాను. ఫ్రెండ్షిప్ ఉండాలా, ఫ్రెండ్లీనెస్ ఉండాలా? ఫ్రెండ్లీనెస్ ఉండాలి. ఫ్రెండ్షిప్ అంటే, సి, ఎందుకు అలా చెప్తున్నాను, ఫ్రెండ్షిప్ కాదు ఫ్రెండ్లీనెస్. ఫ్రెండ్షిప్ అంటే స్వార్థం, ఫ్రెండ్షిప్ అంటే మొన్న డిస్కస్ చేశాము సమాన వ్యసనేసు. ఎవరైతే సమాన చరిత్రం, ఎవరైతే సమాన హ్యాబిట్స్ ఉంటాయి, ఎవరైతే సేమ్ క్వాలిటీస్ ఉంటాయి, సో ఇక్కడ మనకు స్వార్థం ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేసరికి మీలో ఆ గుణం ఇష్టమైంది, అందుకోసం యాజ్ ఏ ఫ్రెండ్గా మీతో ఉంటున్నాను. ఏ రోజైతే మీలో ఆ గుణం ఉండదు, ఇంకా మీరు నా ఫ్రెండ్ కాదు, అది కండిషనల్ అయిపోయింది. ఫ్రెండ్లీనెస్ అంటే మీలో ఆ గుణం ఉన్నా లేనా నేను ఎప్పుడు మీతో సమానంగానే ఉంటాను, దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్లీనెస్. సో మైత్రిభావం ఉండడం అంటే అన్కండిషనల్గా అందరినీ ప్రేమించడం. కండిషన్తో ప్రేమించడం అంటే ఫ్రెండ్షిప్. మనందరికి, మన ఇద్దరికి భాగవతం చదవడం ఇష్టం, మన ఇద్దరికి కీర్తన అంటే ఇష్టం, మన ఇద్దరికి ఇదొక్కటి ఇష్టం, సో మనం ఫ్రెండ్స్. మన ఇద్దరిలో ఏమీ కామన్ లేదు, కానీ మీరంటే ఇష్టం, ఎందుకంటే మీరు దేవాది దేవుడు కృష్ణ భగవాను తారుక పార్ట్ అండ్ పార్సల్. దట్ ఈస్ కాల్ మైత్రి. కండిషన్ లేకుండా, అన్కండిషనల్గా ప్రేమించడం, షరతు లేకుండా ప్రేమించడం. నాకు గుర్తుంది 25 ఇయర్స్ బ్యాక్ నా కొత్త పెళ్ళి అయినప్పుడు ప్రభుజీ నేను ఫ్రాంక్ఫర్ట్ నుంచి ప్యారిస్ వెళ్తున్నాము. ఆ రోజుల్లో ఏదో ఒక యూరో రైల్ పాస్ ఏదో తీసుకున్నాము. సో చాలా ప్లేసెస్కి వెళ్తున్నాము, డిఫరెంట్ సిటీస్ అండ్ కంట్రీస్ అండ్ బాగా తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ అలా అప్పటికే 10-15 డేస్ అయిపోయింది. సో ఫ్రాంక్ఫర్ట్ నుంచి ప్యారిస్ వెళ్ళినప్పటికీ సంహౌ ఆ ట్రైన్లోని మా క్యాబిన్లోనే ఎవరో ఒకరు గుజరాతీ కపల్ వచ్చారనమాట. అసలు నాకు ఎంత హ్యాపీ అయిపోయిందంటే, ఎన్నాళ్ళకి గుజరాతీ పర్సన్ని చూడడము, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్, అండ్ అన్నిటికైనా ఎక్కువ హ్యాపీ వాళ్ళు కాక్రా తెచ్చుకున్నారు. కాక్రా అంటే మీకు అర్థమవ్వదండి, అది ఓన్లీ గుజరాతీస్కే అర్థమవుతుంది. గుజరాతీస్ ఏదైనా ఇచ్చేయచ్చు ఆ కాక్రా కోసము. సో అది పాడవద్దు, చాలా రోజుల వరకు ఉంటుందన్నమాట, చపాతి, అది డ్రై చపాతి. సో వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నాకు కొంచెం కాక్రా ఇచ్చి, వాళ్ళు అహ్మదాబాద్ నుంచి ఏదోటి ఇలా అలా అలా చాలాసేపు మాట్లాడాము. ఇంకా వాళ్ళు స్టాప్ వచ్చింది, వాళ్ళు దిగిపోయారు. ప్రభుజీ నాకు అడుగుతున్నారు,
మొత్తం అంత ప్రపంచం అంతా తిప్పించాను, నాకొక్క స్మైల్ ఇవ్వలేదు. నీ గుజరాతీ వాళ్ళని చూసి ఎంత హ్యాపీ అయిపోతున్నావు, ఆహా ఇంత కాదు అంత కాదు ఇంతవరకు స్మైల్ వచ్చేసి ఎంత ఆనందపడుతున్నా. నేను అన్న తప్పకుండా నాకు ఆనందం ఉంటుంది కదా అహ్మదాబాద్ నుంచి అంటే, అప్పటికే 15-20 డేస్ ఇలా విదేశంలో తిరిగినప్పుడు అసలు మన వాళ్ళు ఎవరు లేరు కనిపించట్లేదు కదా, తప్పకుండా నాకు ఎంత హ్యాపీగా ఉంది. ఇది మైత్రి కాదు, నా వాళ్ళు నా భాష మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ 25 ఇయర్స్ ఇప్పుడు అలాంటి భావం లేదు. వీళ్ళు ఆంధ్ర, వీళ్ళు గుజరాత్, వీళ్ళు తెలుగు వాళ్ళు, కానీ ఒక భావం ఉంది. తిలకేసుకున్నారు, హా మండి ఓటి, ఎక్కడ వెళ్ళినా ఎక్కడైనా కనిపిస్తే ఆహా ఒక ఆనందం. ఎక్కడైనా మనము ఏ ట్రైన్లో అయినా బస్లో అయినా ఎవరికైనా తిలక్తో చూస్తే మనకేదో మన ఫ్యామిలీ మెంబర్ లాగా హ్యాపీ ఫీల్ అయిపోతాం. డివోటీ డివోటీ ఇస్కాన్ డివోటీయా ప్రభుజీ, మీరు ఏ టెంపుల్ ప్రభుజీ, ఏంటి ప్రభుజీ అని వెంటనే మాట్లాడతాం. కానీ కృష్ణుడు అంతకైనా ఎక్కువ అడిగేస్తున్నారు. ఆయన అంటున్నారు, డివోటీస్ని చూసి ఆనందమే కాదు, ప్రతి ఒక్క జీవుని చూసి ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. సో ఇది చాలా పెద్ద విషయం కృష్ణుడు అడిగేశారు. సో కృష్ణుడికి ప్రియం అవ్వాలంటే అది మజాక్ కాదు కదా, ఆయనకి మనం ప్రియభక్తుడు అవ్వాలంటే. సో స్కందపురాణంలో అంటారు, డివోటీని చూసిన వెంటనే ఆనందం లేదు అంటే అది ఒక అపరాధం అంటారు కదా. స్కందపురాణంలో 6 రకమైన అపరాధాలు ఉన్నాయి. స్మైల్ చేయకపోతే అపరాధం, దండం ప్రణామం చేయకపోతే అపరాధం, రెస్పెక్ట్ చేయకపోతే అపరాధం, అలా ఉన్నాయి 6 టైప్స్ ఆఫ్ అపరాధం. సో ఇక్కడ కృష్ణుడు అది కూడా అడగట్లేదు, మీరు డివోటీని చూసి ప్రణామం చేయండి హ్యాపీ తిలక్ను, ప్రతి ఒక్క జీవి పట్ల మైత్రి ఉండాలి అన్కండిషనలీ. సో భక్తుడైనా అభక్తుడైనా, ఏ భక్తుడైనా, సాయిబాబా భక్తుడైనా, అయ్యప్ప భక్తుడైనా, ఎవరైనా ఏథిస్ట్ పర్సన్ అయినా, అందరికీ మైత్రి, అందరి మీద సమాన భావంగా ఉండాలి. సో ఇట్ దిస్ ఇస్ సంథింగ్ రియలీ బిగ్. యాక్చువల్గా మనం ఆ లెవెల్ వరకు కాదు, మనం అసలు ఇంకా మన డివోటీ లెవెల్ వరకు కూడా చాలామంది డివోటీస్ని మనం భరించలేము. వాళ్ళ ఇడియోసింక్రసిస్ అంటే కొందరు ఏంటంటే, ఓకే మనకి ఇష్టం కానీ ఆ దాల్ రైస్ మిక్స్ చేసే విధానం ఉంటుంది చూడండి, అది చూస్తేనే ఇరిటేషన్ వచ్చేస్తుంది. అసలు ఎలా మిక్స్ చేసిస్తారు అసలు, బాబు బంగాళదుంప రైస్లో ఏమైనా పెరుగు తింటారా, ఓ మై గాడ్. ఆ సారీ వేసుకునే విధానమే ఇష్టం ఉండదు, అసలు ఎలా వేసుకుంటారు, అసలు మాట్లాడే విధానం అయితే నాకు ఇష్టం ఉండదు. ఆ డివోటీది అంత బాగుంటుంది కానీ ఆయన హెయిర్ స్టైల్ అసలు చూసారా, అసలు ఆయన చూపు ఎలా ఉంటుంది అంటే మనకు ఉండదు అలాంటి ప్రాబ్లమ్స్. అందరితోనే ఏదో ఒక ప్రాబ్లం, తిని చూపుతో ప్రాబ్లం, తిని మాటలతో ప్రాబ్లం, తిని తినే విధానంతో ప్రాబ్లం, తిని నడిచే విధానంతో ప్రాబ్లం, తిని దోతి కట్టే విధానంతో ప్రాబ్లం, ఇడియోసింక్రసీస్, చిన్న చిన్న విషయాలతో మనకి ప్రాబ్లం. సో వెన్ విల్ వీ గెట్ అబౌవ్ దాట్. మనం అసలు ఇప్పుడు ఆ లెవెల్లో నేను ఫర్గెట్ అబౌట్ లవింగ్ ఎవ్రీబడి, అందరితో ఏదో ఒకటి అభ్యంతరమే మనకి, ఇతనితో ఈ ప్రాబ్లము అతనితో ఆ ప్రాబ్లం. కృష్ణ ఈజ్ ఆస్కింగ్ అస్ టు గో అబౌవ్ దాట్. ఎలా మాతాజీ, అసలు ప్రాక్టికల్గా అది చాలా కష్టంగా ఉంది, కొందరిని చూస్తే ఏదో సంథింగ్ ఇరిటేషన్ ఉంటే ఉంటుంది, బట్ వీ నీడ్ టు గెట్ అబౌవ్ దాట్, వీ నీడ్ టు గెట్ అబౌవ్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ప్రేమమై ప్రభామాతాజీ ఈరోజు బ్రౌన్ కలర్ శారీ వేసుకున్నారు, ఈ శారీ నాకు ఇష్టం లేదు. ఫణీశ్వర ప్రభు సండే ఫీజ్ ప్రసాద్ ఈవిడికి ఇవ్వద్దు. ఎందుకంటే, ఎందుకు మాతాజీ బ్రౌన్ కలర్ శారీ వేసుకున్నారు, అస్సలు ఇష్టం లేదు నాకు. మీరు ఒప్పుకుంటారా నేను చెప్తే, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు మాతాజీ, సాడీతో ఏంటి మాతాజీ పాపం, మీరు గుర్తుపెట్టుకోండి మాతాజీ ఆవిడ ప్రభామాతాజీ. లేదండి నాకు ఆ సారీ ఇష్టం లేదు, ఆ కలర్ నాకు ఇష్టం లేదు, అందుకోసం మీరు వెళ్ళండి మా టెంపుల్ నుంచి వెళ్ళిపోండి. అరే మాతాజీ నేను ప్రభామాతాజీ సాడీతో మీకేం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మీకు నాకు ప్రాబ్లం ఎవరితో ఉంది, సారీతో. నాకు ఏది ఇష్టం అవ్వలేదు సారీ, కానీ నేను ఎవరి మీద చూపిస్తున్నాను, మీ మీద, కరెక్టేనా? అసలు నాకు సారీ ఇష్టం లేదు, మీరంటే ఇష్టమే కదా, కానీ ఎవరి మీద చూపిస్తున్నాను, మీ మీద చూపిస్తున్నాం. మనం అదే చేస్తున్నాము. ఆ మనిషి తాలూకా ఆ అలవాట్లు, తన శరీరంలో ఉన్న ఆకృతి, అసలుగా మనకు ప్రాబ్లం మేబీ దాంతో ఉంది, కానీ మనం ఎవరి మీద చూపిస్తున్నాము, ఆత్మ మీద. మనం అసలు మర్చిపోతున్నాం తన శరీరం కాదు, ఎలా అయితే నేను మర్చిపోయాను, ఈవిడ సాడీ కాదు ప్రభామాతాజీ. మీరు నాకు గుర్తు చేశారు ఇప్పుడు అందరు కలిసి, మాతాజీ ఆవిడ సాడీ కాదు ప్రభామాతాజీ. సారీని మర్చిపోండి మాతాజీ, ఒక 2 మినిట్స్ కోసం మర్చిపోండి, ఆ సారీ కలర్ మర్చిపోండి మాతాజీ, చూడండి ఎవరు ఆవరి. అలా నేను మీకు గుర్తు చేస్తున్నాను, శరీరం కాదు ఆత్మ. సో ఎవరిని చూసినా కోపం వచ్చినా, అసూయ పుట్టినా, ప్రేమించాలని అనిపించకపోయినా ఏం చేయాలి, శరీరం కాదు ఆత్మ. అండ్ ఆత్మ పవిత్రం. అండ్ ఆత్మ ఎవరితో కనెక్షన్లో ఉంది, కృష్ణుడిది. అండ్ కృష్ణుడిని మనము అమ్మయ్య ప్రేమిస్తున్నారు కదండి,
అదే ఫస్ట్ అదే స్టార్ట్ చేశాను. ఆ పేజ్లో ఉంటేనే క్లాస్ ముందుకెళ్ళగలుగుతారు. కృష్ణుణ్ణి ప్రేమిస్తున్నారు, కృష్ణుణ్ణే ప్రేమించకపోతే ఇంక క్లాస్ ముందుకు వెళ్ళదు. కృష్ణుణ్ణి ప్రేమిస్తున్నాం అండ్ వీళ్ళందరూ కృష్ణ తాలూకా పార్ట్స్ అండ్ పార్ట్స్. సో అలా మనం భావిస్తే మనం ఏం చేయగలుగుతాము, మైత్రి భావంతో అందరి మీద ఉండగలుగుతాము. డివోటీ మీన్స్ హీ షుడ్ రేడియేట్ జాయ్. డివోటీ మీన్స్ జాయ్ఫుల్. డివోటీ మీన్స్ తను జాయ్ఫుల్గా ఉంటారు, తన పక్కనే అందరినీ జాయ్ఫుల్గా తయారు చేస్తారు. దాట్ ఈస్ డివోటీ. ఎందుకు ఉండాలి జాయ్ఫుల్గా? జాయ్ఫుల్గా ఉండకపోతే కృష్ణుడికి కూడా మనం ఇష్టం ఉండదు. ఎందుకు మొన్న ఎవరో చెప్తున్నారు, మా కోడలతో చాలా ప్రాబ్లం ఉంది. కోడలతో ఎవరికండి ప్రాబ్లం ఉంటుంది? ఎవరికి ప్రాబ్లం ఉంటుంది కోడలతో? అత్తగారికి. అంతే కదా మళ్ళీ, అంటే అత్త సింపుల్ కదండి. కోడలతో ఎవరికి ప్రాబ్లం ఉంటుంది? అత్తగారికి. ఏంటి మేడం మీ కోడలతో ఏంటి ప్రాబ్లం? వెనక జవాబిస్తుందా? బాలయం లేదు మాతాజీ, అసలు ఎప్పుడు వెనక జవాబు ఇవ్వదు. ఓహోహో, మీతో కోపంతో మాట్లాడుతుందా? లేదు మాతాజీ, చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. కట్నం తక్కువ తెచ్చిందా? అలా ఏం లేదు మాతాజీ, అసలు చాలా బాగా మంచి ఫ్యామిలీ అండి. ప్రాబ్లం ఏంటి మాతాజీ? మీతో ఫైటింగ్ చేయదు, కట్నం బాగానే తెచ్చింది, మీకు వెనక ఆన్సర్స్ ఇవ్వదు, మీరు చెప్పిన మాట వినదా? లేదు మాతాజీ, చెప్పింది ప్రతిదీ వింటుంది. మళ్ళీ ప్రాబ్లం ఏంటి మీ కోడలతోనే? సరదాగా మాతో మాట్లాడదు మాతాజీ, ఎప్పుడు ఆవిడ రూమ్లోనే ఉంటుంది. మేమందరూ సరదాగా తింటుంటే మాతో వచ్చి కూర్చొని మాట్లాడదు. ఎప్పుడు ఆవిడ రూమ్లో ఆవిడ కుక్కతో ఉంటుంది. వాళ్ళు హస్బెండ్ ఎక్కడైనా ఊరు వెళ్ళిపోయారు అంటే, మా కొడుకు ఎప్పుడైనా ఊరు వెళ్ళిపోతే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతుంది. మాతో మిక్స్ అవ్వట్లేదు, అందుకోసం మాకు హ్యాపీ లేదు. ఇప్పుడు ఎంతమందికి అలాంటి కోడలు ఇష్టము? ఎవరైతే మిక్స్ అవ్వదు, మాట్లాడదు, నవ్వద్దు మనతో, ఎలా ఉంటుంది అది? బాగుంటుందా? లేదు కదా. అలానే మీరు ఊహించండి, మనం మైత్రిభావంతో లేము, మనం జాయ్ఫుల్గా లేము. అలాంటిప్పుడు కృష్ణుడికి గోలోక వృందావనంలో మనసాంగత్యం ఇష్టం ఉంటుందా? ఊహించండి, గోలోక వృందావనంలో మనం ఇలా ఒక చెడు మొహం పెట్టుకొని, ఏ కాన్హా ఎక్కడి నుంచి వచ్చావు? అదే ఇప్పుడే కృష్ణుడితో ఆడి వచ్చానులే. మీరెక్కడి నుంచి వచ్చారు? నేనా? ఆవు నుంచి బాల్ తీసి వచ్చానులే గోపికలతో. అలా ఉంటే అసలు అలా మీరు ఊహించండి, గోలోక వృందావనంలోనే అందులా దుఃఖీ దుఃఖీగానే, ఏం చేస్తున్నావు? బాగానే ఉన్నాను. అలా గోలోక వృందానేసరికి అందరూ హ్యాపీ, పాటలు ఆడము, ఎంజాయ్మెంటు. లేదంటే ఊహించండి, అక్కడ ఒక్కరిని ఒక్కరు వాళ్ళు క్రూరంగా మాట్లాడుతున్నారు. ఏంటి, ఏ ఎక్కడి నుంచి వచ్చా? నీకెందుకురా, నువ్వు పో, నేను ఇప్పుడే వచ్చానులే, నేను ఇప్పుడే కృష్ణుడితో ఆడి వచ్చానులే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు మీరు ఇప్పుడు నవ్వుతున్నారు, మాతాజీ అలా ఎవరైనా మాట్లాడతారు ఏంటి గోలోక వృందావనంలో? అందరూ తీయగానే స్వీట్గానే. మళ్ళీ అలాంటిప్పుడు ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అలవాటు చేసుకోవాలి కదండి మనము. అక్కడ వెళ్ళాలంటే ఇప్పుడు నుంచి తీపిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి కదా. ఎందుకంటే అక్కడ అందరు అలానే మాట్లాడతారు. ఎవరు ఒకరిని పోరా గోరా అలా ఎవరు మాట్లాడరు. ఎంత బాగుంటారు, అందరు ఆనందంగా ఉంటారు, ఒకరిని ఒకరు నవ్వుతూ మాట్లాడతారు, పలకరిస్తారు. మీరు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే వచ్చాను, మేము ఇలా కృష్ణుడితో ఆడుకున్నాం, మట్టిలో దొల్లుకున్నాం, ఇచ్చేసాం అచ్చేసాం. ఎంత ఆనందంగా ఉంటారు. సో ఆ ఒక ఆనందము, ఆ ఒక మొహం మీద ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడే అలవాటు చేసుకోవాలి. లేదంటే ఇలా లాంగ్ లాంగ్ ఫేసులు పెట్టుకొని దుఃఖం దుఃఖంగా ఉంటే కృష్ణుడే అనుకుంటారు, ఇతను వద్దు గోలోక వృందావనం, మొత్తం అట్మాస్ఫియర్ పాడైపోతుంది. బాబు నువ్వు ఇంకా కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండు, తర్వాత తీసుకెళ్తానే, ఇక్కడే ఉండు నువ్వు. ఎందుకంటే అక్కడ ఎందుకు అట్మాస్ఫియర్ పాడు చేసుకోవడం? ఆయనకి అక్కడ ఏంటి, నవ్వుతూ మంచి ఎఫల్జెంట్ డివోటీస్ కావాలి. ఎవరైతే ఉత్సాహంగా ఉంటారు, చలో ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ సేవ అని, అలాంటి ఎంతూజియాస్టిక్ డివోటీస్ కావాలి. సో మైత్రిభావం ఉండకపోతే మన ఎవరు ఇష్టపడరు. వీ హ్యావ్ టు బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. సో అద్వేష్ట సర్వభూతాన మైత్ర. అసూయ ఉండకూడదు, అందరి పట్ల మైత్రిభావం ఉండాలి. అసూయ లేదు, అందరి పట్ల మైత్రిభావం ఉంది, అలాంటిప్పుడు ఏముంటుంది? డైరెక్ట్ వెరీ ఈజీగా మనకి ఇది వచ్చేస్తుంది. ఏంటది? కరుణ. అసూయ లేదు ఎవరి పట్ల, అందరి ఇష్టము, అలాంటప్పుడు అందరి మీద కరుణ అనేది వచ్చేస్తుంది, అందరి మీద దయ అనేది వచ్చేస్తుంది. సో డివోటీ మీన్స్ అందరి మీద దయాభావం కలిగి ఉండడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వాలిటీ విచ్ కృష్ణ లైక్స్. ఎలాంటి దయ? ఆ దయలో కూడా నాకు రికగ్నిషన్ కావాలి అలాంటి దయా కాదు, నాకు రెసిప్రొకేషన్ కావాలి అలాంటి దయా కాదు. అంటే నేను నీకు హెల్ప్ చేశాను కదా బాబు, నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తావా, లేదు ఈరోజు ఇతనికి హెల్ప్ చేస్తే ఎల్లుండి తను కూడా నాకు హెల్ప్ చేస్తాడంటే అది దయా చూపించలేదు, అది బిజినెస్ డీల్. అదొక డీల్ చేసుకున్నారు, మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు,
అలాంటి దయ గురించి మాట్లాడట్లేదు. లేదు మీరు దయ చేసింది అతను 10 మందికి నా గురించి మంచిగా చెప్తాడేమో అని ఆ కోరికతో నేను దయ చేశానంటే అది కూడా దయ కాదు. నాట్ ఫర్ రికగ్నిషన్, నాట్ ఫర్ రెసిప్రొకేషన్, ఓన్లీ ప్యూర్ లవ్, ప్యూర్ దయ. బికాజ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ సోల్, ఆత్మ రూపంలో తిను కృష్ణ తాలూకా భాగము, దట్ ఈస్ వై ఐ లవ్ దిస్ సోల్. సో ఆ భావంతో ఎవరైతే కరుణ చూపిస్తారో అది నిజమైన దయ. నాకు గుర్తుంది చిన్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, అంటే మామూలుగానే పేరెంట్స్ నేర్పిస్తారు కదా పిల్లలకి, భగవంతుడు ముందు చేతులు జోడించి ఏం చెప్పారు చెప్తారు, కృష్ణుడికి అడుగు నువ్వు గుడ్ గర్ల్ అయిపోవాలి, నీ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ అవ్వాలి, మమ్మీ చెప్పింది అన్నీ వినాలి. అదే కదా పేరెంట్స్ అడుగుతారు, మేం చెప్పింది అన్నీ వినండి అంతేనా కానా, అతను నవ్వుతున్నాడు. అదే కావాలి పేరెంట్స్కి, మేం చెప్పిన అన్ని మాటలు వింటామని చెప్పు ఒకసారి భగవంతుడి దగ్గర, నేను గుడ్ బాయ్ అయిపోతాను, అలా నేర్పిస్తారు పేరెంట్స్. ఐ అప్రిషియేట్ మా మదర్ అండ్ ఫాదర్, చాలా మంచిది ఒకటి మాకు నేర్పించారు. ఎప్పుడు వెళ్ళినా గుజరాతీలో ఒక వన్ లైన్ ప్రేయర్ ఉంది, భగవాన్ బద్ధాను భలు కరో, అంటే భగవంతుడు అందరికీ మంచి చేయి. అదే నేర్పించారు చిన్నప్పటి నుంచి, అది ఒకటే చెప్తారు. ఎప్పుడు వెళ్ళినా టెంపుల్కి వెళ్ళినా భగవంతుడు ముందు నిలబడినా అది ఒకటే అడగాలి, భగవాన్ బద్ధాను భలు కరో, అంటే గుజరాతీలో భగవంతుడు అందరికీ మంచి చేయి, అందరూ బాగుండాలి. సి మన మన స్క్రిప్చర్స్లో కూడా ఒక శ్లోకం ఉంది, ఇప్పుడు స్కూల్స్లో నేర్పించట్లేదు కానీ అది చిన్నప్పుడు అందరికీ నేర్పించేవారు. అది ఓ ఏమిటి ఏంటది, సర్వే జన ఓం సర్వే జన సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతి మాం కశ్చిత్ దుఃఖ భాగభయత్. ఎవ్రీ స్కూల్లో నేర్పించేవారు అన్నమాట, అందరూ భద్రంగా హ్యాపీగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు. అండ్ చివరిలో ఒకటి చేపించేవారు, ఓం శాంతి శాంతి, ఎందుకండి మూడుసారి, ఒకసారి చెప్తే శాంతి సరిపోదా, ఎందుకు చెప్తారు మూడుసారి శాంతి, దాని వెనక కూర కారణం ఉంది. ఎందుకంటే మూడు రకాల దుఃఖాలు ఉంటాయి మన జీవితంలో. ఏంటి ఆ మూడు రకాలు? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆదిదేవి. వేరే జీవులు మనకి కష్టం ఇస్తారు, మన శరీరంతో మన కష్టం అనుభవిస్తాము, ప్రకృతి మనకి కష్టం ఇస్తుంది. సో అందుకోసం శాంతి శాంతి శాంతి, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. సో దట్ షుడ్ బి అవర్ మెంటాలిటీ. ఇది మనం ఈ ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఇది ఓన్లీ చిన్నపిల్లలకి నేర్పించండి అని చెప్పట్లేదండి, ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనని నేర్పించాలి, అందరూ బాగుండాలి. కాకపోతే ఎప్పుడైతే నేను ఇస్కాన్ జాయిన్ అవ్వాలని ఆ ప్రపోజల్ మా పేరెంట్స్కి అండ్ ఎవరైతే మా బంధు బాంధవాలకి తెలిసింది, ఈ ఒక ప్రేయర్ని తీసుకొని మా మదర్ అండ్ ఫాదర్ని మా రిలేటివ్స్ అందరూ బాగా తిట్టారు, మళ్ళీ నువ్వే కదా చిన్నప్పటి నుంచి నేర్పించావు భగవాన్ బద్ధాను బలుకరి అందరు బాగుండాలని, ఈరోజు మీ అమ్మాయి ఒక సంస్థకి తన జీవితాన్ని అంకితం చేయాలని అనుకుంటున్నారు, ఎవరు చెప్పారు నీకు ఇలా నేర్పించమని. సో మా అమ్మగారిని అందరు బాగా తిట్టారు చిన్నప్పటి నుంచి, బర్త్డేస్కి ఆర్ఫనేజెస్ తీసుకెళ్ళిపోవడం అయినా, దీవాళీకి హాస్పిటల్స్ తీసుకెళ్ళిపోవడం అయినా, ఎప్పుడు ఏ ఫెస్టివల్కైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకువెళ్ళిపోయినప్పుడు చూడు ఈరోజు ఇలా అయ్యింది కదా, మొత్తం మీద లేదు ఇంకా ఒక సంస్థకి నా జీవితం అంకితం చేయాలనే పరిస్థితి వచ్చింది అని ఆయన బాగా తిట్టారు. అదొక పెద్ద స్టోరీ, ఏదో ఒక రోజు దానికి వివరంగా చెప్తాను ఎన్ని ఆటంకాలు వచ్చాయి అన్నమాట. సో ఇది మన ప్రార్థన. భక్తుడంటే అందరి మీద కరుణ, అందరికీ భగవంతుడు బాగా చూడాలి, అందరూ బాగుండాలి అని ఆ ప్రార్థన మనము చేసుకోవాలి. సో ఇదేదో నేను చెప్తున్నాను కాదు, భాగవతంలో దీని స్టోరీస్ ఉన్నాయి. మీకు కావాలంటే ఈ ప్రతి ఒక్క గుణాలకి సంబంధించిన భాగవతం నుంచి ఒక క్యారెక్టర్ ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతాను. ఇప్పుడు మీకు ఈ కరుణ, కరుణ గుణం అంటే మీరు రాంతిదేవ్ గురించి విన్నారు, మహారాజు రాంతిదేవ్ తన పౌరులు బాగుండాలని ఎన్నో రోజుల పాటు ఉపవాసం చేశారు ఏమి తినకుండా, వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని. మీరు మహారాజు షిబి గురించి విన్నారు, మహారాజు షిబి ఏం చేశారు, ఆయన శరీరం నుంచి కొంచెం భాగం తొడ నుంచి కొంచెం భాగం మాసాన్ని తీసేశారు, ఎందుకు ఆ పావురాల్ని కాపాడుకోవడానికి అన్నమాట. సో ఇలా భాగవతం నుంచి మనం ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. సో ఈ మహానుభావులు, ఈ మహాభాగవతాలు మనకి దారి చూపిస్తున్నారు. భక్తుడంటే అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ, అందరి మీద భక్తుడంటే తనకి అందరి మీద కరుణ అనేది
ఉంటుంది. అయితే మన శరీరం నుంచి మనం మాసం తాలూకా భాగం తీసి ఇవ్వలేమనుకోండి, మనం ఇతరుల కోసం ఉపవాసం చెయ్యలేమనుకోండి, మనం ఆ స్థాయిలో లేమనుకోండి, మనం దదిచిలాగా మన శరీరాన్ని త్యాగం చేసి మన శరీరంలో ఉన్న బోన్స్, బోన్స్ ఏమంటారు తెలుగులో, ఎముకలు, ఎముకలు ఆ దేవతలకి ఒక శస్త్రం తయారు చేయడానికి ఇచ్చేసరి మనం ఆ లెవెల్లో లేమనుకోండి, పూర్ణ కనీసం మన అందరి కోసం ప్రార్థించవచ్చు. సి మనం మన లెవెల్లో మనం ఎంత చేయగలుగుతామో కృష్ణుడు అంతే అప్రిషియేట్ చేస్తారు. ఎలా అయితే ఆ ఒక బ్రిడ్జ్ తయారు చేయడానికి శ్రీరాముడు వారు ఆ ఉడత చేసిన సేవని కూడా అప్రిషియేట్ చేస్తారు. ఆ ఉడత ఏం పెద్దగా ఏమి చేయలేకపోయినా భగవంతుడు దాన్ని అప్రిషియేట్ చేస్తారు. మన లెవెల్లో మనం ఎంత చేయగలుగుతాం కృష్ణుడు దాన్ని అప్రిషియేట్ చేస్తారు. మనం ఎంత చేయగలిగితే మనస్ఫూర్తిగా చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్స్ అబౌట్ క్వాలిటీ. సో ఒకసారి బీచ్లోని ఒక్కొక్కసారి మీరు చూడండి, ఈ సముద్రంలో ఏదైనా కెమికల్స్ డంప్ చేసేస్తే ఫ్యాక్టరీ తాలూకా సమ్ బై ప్రోడక్ట్స్ అయినా, ఒక్కొక్కసారి ఆ సముద్రం లోపలలో ఉన్న జీవులు సఫర్ అవుతాయి. ఒక్కొక్కసారి మీరు చూడండి, కొన్ని ఫిషెస్, టార్టాయిస్ బయటికి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి మీరు చూడండి, హిందూ న్యూస్ పేపర్లో ఫోటో ఉంటుంది, వేలాది జీవులు ఆ చేపలు అలా బయట ఉంటాయన్నమాట, ఇలా సఫర్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఒక అతను ఒక్కొక్క చేపని తీసుకొని మళ్ళీ నీళ్ళలో వేస్తున్నాడు, మళ్ళీ నీళ్ళలో వేస్తున్నారనమాట. ఒక అతను వెళ్ళి అడిగాడనమాట, నువ్వు ఒక్కొక్కరిని వేస్తే ఏంటి లాభం, వేలాది చేపలు ఉన్నాయి కదా, నువ్వు అందరినీ అయితే హెల్ప్ చేయలేవు. తను చాలా బాగా చెప్పాను, నేను అందరినీ అయితే హెల్ప్ చేయలేను, కానీ ఎవరైతే ఆ పదిని హెల్ప్ చేశానో వాళ్ళ కోసం అది చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళ ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను. సో మేబీ బయట బాహారంగా చూస్తే అది పెద్ద అచీవ్మెంట్ కాకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా చూస్తే 10 మంది ఒక లైఫ్ని నేను సేవ్ చేసుకున్నాను. సో మన జీవితంలో కూడా ఓకే, మనం ఏం పెద్దగా గొప్పగా చేయలేకపోయినా కూడా ఒక 1 పర్సన్ జీవితంలో కూడా మనం ఏదైనా చేంజ్ తీసుకురాగలితే, వాళ్ళని సాయం చేయగలిగితే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అన్నిటికైనా పెద్ద కరుణ ఏంటంటే అందరికీ భగవంతుడితో జోడించడం కదా. ఎందుకంటే జీవులందరూ అసలు ఎందుకు సఫర్ అవుతున్నారు? బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కనెక్షన్ విత్ కృష్ణ. జీవులు ఎందుకు సఫర్ అవుతున్నారు ఈ జన్మ మృత్యు జరావ్యాధి సైకిల్లోనే? ఎందుకంటే కృష్ణుడు దేవాది దేవుడని తెలియక, మనం ఈ శరీరం కాదు ఆత్మ అని తెలియక, మన ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ భగవంతుడి దగ్గర వెనక వెళ్ళడం అది తెలియక ఇక్కడ సఫర్ అవుతున్నాం. సో ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని అందరికీ పంచి పెడతామో అది అన్నిటికైనా గొప్ప కరుణ చూపించినట్లు మనము అవుతాము. సో మేము పెద్దగా ప్రచారం చేయలేకపోయినా ఒక్క పర్సన్ని కూడా భక్తుడిగా మార్చగలిగితే అవర్ లైఫ్ ఈజ్ సక్సెస్ఫుల్ అన్నమాట. సో దాట్ ఈస్ ది యాక్చువల్ కరుణ అన్నమాట. సో అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ, కరుణ ఏవచ నిర్మమ. నిర్మమ, నిర్మమ అంటే ఏది నాది కాదు, అన్నీ కృష్ణుడిది, దేని మీద అయినా మమకారం పెంచుకోవడం కాదు, దిస్ ఇస్ మై, ఇది నాది అని ఆ భావము ఉంచుకోవడమే మమకారం. ఎవరికైతే ఆ భావం, సి వై షుడెంట్ వీ హ్యావ్ దట్ భావం, ఏమైపోతుంది మనం ఆ భావం ఉంచితే? ఆ భావం ఉంచితే మన ప్రతి యాక్షన్ టెంటెడ్ అయిపోతుంది, మనము క్లియర్గా ఏది చూడలేము, క్లియర్గా ఏది ఆలోచించలేము. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నాను, నాకు మీరందరూ క్లియర్గా కనిపిస్తున్నారు, కానీ ఎప్పుడైతే నేను కళ్ళద్దాలు ఒక ఎర్ర రంగు కళ్ళద్దాలు వేసుకున్నాను అనుకోండి, నాకేమవుతుంది, మీరు అందరూ ఎర్ర రంగులోనే, అప్పుడు నేను అడుగుతాను ఏంటి ఈరోజు అందరు రెడ్ కలర్ కుర్తాస్ వేసుకుని వచ్చారు, ఏంటి ఈరోజు ఈ థీమా ఏంటి, అసలు రెడ్ ఏది, అందరూ వైటే వేసుకున్నారు కానీ నాకు ఇప్పుడు రెడ్ కనిపిస్తున్నారు. సో ఎప్పుడైతే మనలో ఆ మమ ఉంటుంది అప్పుడు అన్నీ ఒక రకంగా చూస్తాము, క్లియర్గా డిసిషన్స్ తీసుకోలేము, అన్నీ టెంటెడ్ అయిపోతుంది. నేను చాలాసారి ఈ కథ చెప్పాను, ఎలా ఒక జమీందారు దూరం నుంచి ఒకటి గమనించాడు, ఒక చిన్న బాబు పరిగెత్తుతున్నాడు, అందరు తన వెనుక పరిగెత్తి తన్ని కొడుతున్నారు, దీని దూరం నుంచి అడిగారు ఎందుకు ఆ బాబుని అందరు కొడుతున్నారు, ఏమైంది, ఏం లేదు ఏదో దొంగతనం చేశారు. వెంటనే తను అన్నాడు, మంచి పని అయింది, కొట్టాలి, మంచిగా కొడితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది, చిన్నప్పుడు ఇలాంటి వేషాలు ఏంటి, సరిగ్గా బుద్ధి వస్తుంది. కొంతసేపు తర్వాత ఆ అబ్బాయి పరిగెత్తి ఇతని షాప్ లోపలికి వస్తున్నారు, అప్పుడు గమనించాడు తన సొంత అబ్బాయే, అప్పుడు వెంటనే మాట మార్చేసి పిల్లల్ని కొడితే నేర్చుకోరండి, మంచిగా చెప్తే నేర్చుకుంటారు, కొట్టామనుకోండి మళ్ళీ మళ్ళీ చేస్తారు అదే, ఇప్పుడు ఏమవుతుంది తన అబ్బాయి అంటే వేరుగా మార్చేస్తాడన్నమాట. సో ఎప్పుడైతే మనకి మమకారం అనేది ఉంటుంది మనం క్లియర్గా ఏది చూడలేము, ఎప్పుడైతే మనం నిర్మమగా ఉంటామో ఏది నాది కాదు అంత భగవంతుడిది, అప్పుడు మనకి అన్నీ క్లియర్గా కనిపిస్తాయి, మన ప్రాపర్ డిసిషన్స్ మన ఆధ్యాత్మిక జర్నీలో
తీసుకోగలుగుతాం. సి ఈ శరీరం మీద మమకారం ఉందనే కదా ఆధ్యాత్మిక జీవితంలో ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నాము. ఫ్రాంక్గా చెప్పాలంటే సి మనకిప్పుడు మార్గం తెలిసిపోయింది, భక్తి చెయ్యాలి, గురు దొరికేశారు, మంత్రం దొరికింది, దీక్ష అయిపోయింది, పుస్తకాలు ఉన్నాయి, క్లియర్గా రోడ్ కూడా ఉంది. ఆపుతుంది ఏది? మమకారమే. నా బాబు, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా ఇంటి పేరు, నాకేమవుతుంది, నేను కంఫర్టబుల్గా ఉంటానా లేదా, నేను చేయగలుగుతానా, ఇదంతా దేనివల్ల మనకు అసలు డిస్టర్బెన్స్ ఏమవుతుంది? మమకారం. అదే మనకి భక్తి జీవితంలో ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. సో నిర్మమ, నిర్మమ. కింగ్ భర్తహరి ఒక రాజా, భర్తహరి రాజా ఒక కథ చెప్పానా ఎప్పుడైనా? చెప్పలేదు. భర్తహరి రాజా తను అన్నీ మానేశాడు, తన భార్య, పిల్లలు, ఐశ్వర్యము మొత్తం అంతా మానేశారు. మానేసినప్పుడు ఒక సాధులాగా అయిపోయారు, సన్యాసిలాగా. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఒక నది లోపల స్నానంకి వెళ్ళారు. సో స్నానంకి వెళ్ళినప్పటికి ఆ టవల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడో చెట్టు పైన పెట్టాలి కదా, లేదంటే కింద మట్టిలో. సో చెట్టు పైన టవల్ పెట్టేసి స్నానం చేసుకుంటున్నారు. అదే సమయంలో అక్కడ ఇంకొక సన్యాసి వచ్చాడు, తను కూడా అదే చెట్టు పైన అదే శాఖ పైన టవల్ పెట్టుకున్నారు. ఎప్పుడైతే భర్తహరి రాజా స్నానం అంతా ఆచరించి బయటికి వచ్చినప్పటికీ తనకి కోపం వచ్చేసి, అదేంటి, నేను ముందు ఎంచుకున్నాను కదా, ఈ చెట్టు పైన నేను పెట్టుకున్నాను కదా, నువ్వు పెట్టుకోవడం ఎవరు ఇక్కడ టవల్ వచ్చేసి? ఆ సన్యాసి వచ్చేసి, అదేంటి నువ్వు ఎంచుకోవడము, నిచ్చు చేసుకోవడము, చెట్టు నీ నాన్నగారిదా ఏంటి, ఎవరిదైనా ఈ చెట్టు, ఎవరైనా పెట్టుకోవచ్చు, నేను పెడతాను, నువ్వేం చేసుకుంటావు. వీళ్ళిద్దరు ఇలా కొట్లాడుతూ ఉంటే ఆ నది లోపల నీళ్ళు తీసుకోవడానికి చాలామంది గ్రామవాసులు, ఆ లేడీస్ మట్టికుండ పట్టుకొని వచ్చేసి ఆ నింపుతున్నారనమాట నీళ్ళతోని. నింపి వీళ్ళిద్దరి వైపు చూసి వాళ్ళు నవ్వుతూ చెప్పారనమాట, అసలు ఏం సన్యాసులు మీరు, మీకైనా మా రాజా భర్తహరి చాలా గొప్ప ఆయన, తను అన్నీ వదిలేశారు, భార్య, అందమైన భార్య, పిల్లలు, రాజ్యం అన్నీ వదిలేసి చక్కగా సన్యాసిగా ఎక్కడో తిరుగుతున్నారు. మీరిద్దరు సన్యాసులుగా అయినా కూడా ఒక్క చెట్టు పైన శాఖ పైన టవల్ ఎవరు ఆరేస్తారని ఫైటింగ్ చేస్తున్నారో, ఏం సన్యాసులు మీరని నవ్వుతూ వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి తెలియదు ఇతనే భర్తహరి అని, ఇతనే ఫైటింగ్ చేసుకుంటున్నాడని. ఆ రోజుల్లో గూగుల్ లేదు కదా, ఇమేజెస్ వెతుకోవడానికైనా వికీపీడియా లేదు, పోనీ ఫైండ్ అవుట్ చేద్దామంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎప్పుడు రాజుని చూడలేదు కూడా ఎలా ఉంటారు అని. అప్పుడు ఆ భర్తహరి మనసులో అనుకున్నాడు, నిజమే కదా, నేను అన్నీ మానేశాను, రాజ్యమే మానేశాను, ఇక్కడికి వచ్చేసి ఆ చెట్టు పైన టవల్ ఎవరు ఆరేస్తారని నేను ఫైటింగ్ చేసుకుంటున్నాను. సో ఈ మమకారం అనేది ఇది చిన్న విషయం కాదు, గొప్ప గొప్ప స్థాయిలో వెళ్ళిన భక్తులు కూడా దిగజారిపోయారు దీనివల్లనే. అందుగురించే కదా గత ఆదివారం నేను చర్చిస్తూ ఉన్నాను, ఎలా ఈ గోస్వామిలు ఒక చెట్టు కింద కూడా 3 రోజులకైనా ఎక్కువ ఉండేవారు కాదు. ఎందుకంటే ఒకవేళ ఆ చెట్టు పైన మమకారం పెరిగిందనుకోండి చాలా పెద్ద సమస్య అనమాట. సో యాజ్ ఎ డివోటీగా మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అసలు ఎవరి మీద మనం మమకారం పెంచుకుంటున్నాము, ఎవరున్నారు మన మనసులో, ఎవరున్నారు మన హృదయంలో, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో నిర్మమ ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ క్వాలిటీ. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇల్లుంది, కారు ఉంది, కొన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ మీద ఆసక్తి అయితే ఉంది, మమకారం అయితే ఉంది, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ క్లాస్ తర్వాత అన్నీ అమ్మేద్దామా? అక్కర్లేదు, ఉంచవచ్చు. కానీ ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ఏంటంటారు ట్రస్టీస్, మీరు, నేను డిప్లొమా కోర్స్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎలా రన్ చేయాలి. సో దాంట్లో మాకు ప్రిన్సిపల్ ఆఫ్ ట్రస్టీస్ అదంతా మాకు నేర్పిస్తారు. ట్రస్ట్ అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, దానికి ప్రిన్సిపల్స్ ఏముంటాయి, అదంతా పెద్ద ఇదన్నమాట. సో ప్రిన్సిపల్ ఆఫ్ ట్రస్టీ ఏంటంటే మీరు కేర్ టేకర్, ఓనర్ కాదు. మీరు ఎక్కడైనా ట్రస్టీగా ఉన్నారంటే మీరు కేర్ టేకర్, ఓనర్ కాదు. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే, మనమి మమకారం తగ్గించాలంటే మనం ట్రస్టీ అయిపోవాలి మన ప్రాపర్టీస్కి, ఓనర్ కాదు. సో మీరు ఉంచవచ్చు మీ ఫ్లాట్ అండ్ మీ అసెట్స్, మీ దగ్గర ఏమున్నా మీరు అన్నీ ఉంచండి. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ట్రస్టీ, ప్రాపరైటర్ కాదు, యు ఆర్ కేర్ టేకర్. నాకు గుర్తుంది కొన్ని సంవత్సరాల కిందట రసేస్ అండ్ ప్రభుజీ ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు. నేను అనుకోవడం ఏదో కన్వెన్షన్ ఉంది, అకౌంట్స్ కన్వెన్షన్, ఆల్ ఇండియా ఇస్కాన్ టెంపుల్స్ అకౌంట్స్ కన్వెన్షనే అనుకుంటాను, నాకు ఇప్పుడు గుర్తులేదు. సో అందరికీ పుస్తకం ఇవ్వడం జరిగింది, ఒక వైట్ పుస్తకం రాయడానికి నోట్స్ అండ్ వర్క్షీట్స్ ఏదైనా. సో రసేస్ నాతో షేర్ చేశారు, మాతాజీ ఆ పుస్తకం ఇచ్చిన వెంటనే నేను నా పేరు రాసుకున్నాను. అందరికీ చెప్పారు పేర్లు రాసుకోండి అంటే అందరు పేరు రాసుకున్నారు. కానీ మన ప్రభుజీ ఒక మంచి ఒక సెంటెన్స్ రాశారు, అది రసేస్కి చాలా గుర్తుండిపోయి నాతో షేర్ చేశారు.
రాసేస్తున్నారు మాతాజీ. అందరూ వాళ్ళ వాళ్ళ పేరు రాస్తూ ఉంటే మన ప్రభుజీ రాశారు, దిస్ బుక్ ఈజ్ అండర్ ద కేర్ ఆఫ్ సాంబాదాస్. అంటే ఈ బుక్ సాంబాదాస్ది కాదు, అండర్ ద కేర్ ఆఫ్. సచ్ ఎ బ్యూటిఫుల్ పాయింట్. అంటే ఇది ప్రస్తుతం నా కేర్లో ఉంది, నాది కాదు. ప్రస్తుతం నా సంరక్షణలో ఉంది, నాది కాదు. సో ఈరోజు ఈ క్లాస్ వినిన తర్వాత, శ్రీనివాస్ ప్రభు మధురవాడలో ఉన్న మీ ఫ్లాట్ లోపల మీరు అడుగేస్తారు కదా, అప్పుడు మీ పేరు పీకే అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏమనుకుంటారంటే, ఈ ఫ్లాట్ ప్రస్తుతము నా సంరక్షణలో ఉంది కానీ కానీ ఆయన చెప్పలేదండి. ఆయన నోట్ నుంచి విందామని అదే అందరు చెప్పారు. ఆయన ఎందుకంటే మీరందరూ ఎందుకు చెప్పారంటే మీ ఫ్లాట్ గురించి మాట్లాడలేదు కదా, ఫ్లాట్ ఆయనది, మీరందరూ ఎక్సైట్ అయిపోతున్నారు. అది అది ఎలాగో మీది కాదు, అందుకోసం మీరు హ్యాపీగా నాది కాదు, కానీ ఆయన చెప్పలేకపోయారు పాపము. అది ఈ పిల్లలు నా సంరక్షణలో ఉన్నారు, నా పిల్లలు కాదు, కృష్ణ పిల్లలు. భార్య, హస్బెండ్, భర్త వీళ్ళందరూ కృష్ణాస్ ప్రాపర్టీ, నాది కాదు. ప్రస్తుతం నా సంరక్షణలో ఉన్నారు, అది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం నా సంరక్షణలో ఉన్నారు, లేదంటే రేపు ఇంకా రామరతన్ ప్రభు అమ్మ నువ్వు నీ చూసుకో మాధవమణి మాతాజీ నువ్వు కృష్ణకి బిలాంగ్ అవుతావంటే ప్రస్తుతం నీ సంరక్షణలో ఉన్నారు, కనుక మీరు జీతం అయితే ఇవ్వడమే, సంపాదించడమే, అది తప్పదు. ఎందుకంటే ఇలాంటివి తీసుకొని మీ భార్యను టార్చర్ చేయొద్దు. అండ్ నువ్వు నాది కాదు, కృష్ణుడిది, కృష్ణుడిని టేక్ కేర్ చేస్తారు, రేపు ఒకసారి అడిగిన గ్రోసరీకి డబ్బులు అడిగినా కృష్ణుడితో అడుగు అని అలా కాదు. ప్రస్తుతం, అందుకోసం ఇది యాడ్ చేశాను, ప్రస్తుతం మీ సంరక్షణలో ఉన్నారు. సో ఆ భావంతో మనము ఉండాలి. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ యాజ్ ఆఫ్ నౌ అండర్ మై కేర్. అందుగురించి నేను మొన్ననే మీకు చెప్తున్నాను, నేను ఎప్పుడైతే దుబాయ్ నుంచి వచ్చానో అసలు నాకు ఒక మాట చాలా నచ్చింది. అక్కడ డివోటీస్ అందరి హౌస్కి ఒక పేరు ఉంది, మధు వన్, గోకుల్ వన్, నిధు వన్. అండ్ అనౌన్స్ చేసినప్పటికైనా వాళ్ళు అసలు ఈరోజు ఫలానా ఫలానా ఇంట్లో ప్రోగ్రామ్ ఉందని చెప్పరు. ఈరోజు మధువన్లో ప్రోగ్రామ్ అంటే దామోదర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఎవ్రీడే, రేపు గోకుల్ వనంలో ఉందండి, ఎల్లుండు కామ్యవన్లో ఉందండి ప్రోగ్రామ్ అని అంతే మాట్లాడతారు. అంటే ఈతన ఈతన ఇతన హౌస్ అని చెప్పరు. సో ఆ భావంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఏది మంది కాదు, అంత కృష్ణుడిది, ప్రస్తుతం నా సంరక్షణలో ఉంది. అలా చేసినప్పుడు మనకి ఎవరి మీద కోపం కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు హస్బెండ్ వైఫ్ ఫైటింగ్ చేసినప్పటికైనా మీరు మనసులో ఒకసారి అనుకుంటారు, అయ్యో ఈవిడ మీద అరవకూడదు, షీ బిలాంగ్స్ టు కృష్ణ, ఓ ఐ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ టు హిమ్, హీ బిలాంగ్స్ టు కృష్ణ, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. సో ఆ భావంలో మనము ఉండాలన్నమాట. నిర్మమ, అంతా భగవంతుడిది. ఒక రాజా ఇంట్లో ఒక సాధు వచ్చాడు. సో ఆ సాధుకి రాజా చాలా గొప్పగా చెప్తున్నాడు, మీరు వచ్చారు కదా, సో నా ప్యాలెస్లో, నా రాజభవన్లో మీకు మంచి అకామిడేషన్ అరేంజ్ చేశాను. సో వెంటనే ఆ సాధు సమాధానం చెప్పారు, ఆహా, అంటే అదే యాత్రికులు ఉంటారు కదా వసతి దాంట్లోన, యాత్రికులు ఉన్న వసతులు కాదండి, నా ఇంట్లో, నా గ్రహంలో, నా ఇంట్లోనే మీకోసం ఏర్పాట్లు చేశాను రండి. అంటే అదే కదా యాత్రికులు ఎవరైతే, హోటల్ 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 కాదండి, నా రాజభవన్లో అని. అప్పుడు ఆ సాధు గారు చాలా అమాయకత్వంతోనే, అంటే దాంట్లో తేడా ఏంది నాకు అర్థం అవ్వలేదంటే, ఆహా స్వామీజీ మీకు చెప్తానండి, హోటల్ అంటే అంటే ఆ యాత్రికలు ఉంటారు కదా, ఆ వసతి అంటారు కదా, ఏమంటారు డార్మెటరీయో హోటల్ అంటారు కదా, దాంట్లో ఏంటంటే వస్తారు, కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇది మా ఇల్లు అండి, గృహం, మేము పర్మనెంట్గా ఇక్కడే ఉంటాం. ఓహో అదా, నాకు అర్థం అవ్వలేదు. వెళ్ళారు వాళ్ళ ఇంటికి, భోజనం చేశారు, భోజనం చేసిన తర్వాత అడుగుతున్నారు, సో మీ తాతగారు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? తాతగారు లేరండి. ఎక్కడున్నారు? అదేనండి, పోయారు. ఆయన ఎప్పుడు పోయారు? ఓ చాలా సంవత్సరాలు అయిపోయిందండి. కానీ ఇక్కడే ఉండేవారు కదండి. ఉండేవారండి, కానీ ఇప్పుడు పోయారండి. ఓహోహో, అయితే మీ నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు పోయారండి, కానీ మొన్న కొన్ని సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవారు కదా. ఉండేవారే, కానీ ఇప్పుడు పోయారండి.
అప్పుడు ఆ సాధు అడిగారు, మీరు ఇందాక అన్నారు కదండి, హోటల్ అంటే ఎక్కడైతే వస్తారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు, గృహం అంటే పర్మనెంట్గా ఉంటారు, మళ్ళీ ఇక్కడ కూడా వస్తారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారండి, నాకు అర్థం అవ్వలేదు డిఫరెన్స్ ఏంటి. మీరు ఇందాకే అన్నారు కదా మీ తాతగారు ఇక్కడే ఉండేవారు కానీ పోయారు, మీ నాన్నగారు ఇక్కడే ఉండేవారు కానీ పోయారు, మీరు ఇక్కడే ఉన్నారు కానీ పోతారు, మళ్ళీ మీ హౌస్కి హోటల్కి తేడా ఏంటి? మీకు అర్థమైందా? అప్పుడు రాజాకు అర్థమైందనమాట, ఓహో ఏం చెప్తున్నారు. సో నా ఒక గృహం మీద నేను మమకారము పెంచుకోకూడదు. సో ఇది నిర్మమ అనేది క్వాలిటీ. సెన్స్ ఆఫ్ ప్రొపరైటర్షిప్ వదిలేయాలి, అంతా కృష్ణుడిది, ప్రస్తుతం నా సంరక్షణలో ఉంది. సో ఇది చూడాలంటే, ఆ భావనలో రావాలంటే ఎవ్రీ డే మన స్పిరిచువల్ నాలెడ్జ్ని పెంచితేనే ఆ భావనలో మనం రాగలుగుతాము. ఎవ్రీడే భాగవతం, నిత్యం భాగవత సేవ, భాగవతం చదువుతున్నాము, వింటున్నాము, జపం చేస్తున్నాము, భక్తుల ఒక సాంగత్యంలో ఉంటున్నాము, అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ తాత్కాలికమైన నేచర్ గురించి మనం అర్థం చేసుకోగలుగుతాము. అదర్వైజ్ భౌతిక మనుషులు ఒక సాంగత్యంలో ఉంటే మనం అనుకుంటాము ఎవ్రీథింగ్ ఇస్ పర్మనెంట్ హియర్. మీరు కొన్నాళ్ళు సండే ప్రోగ్రామ్ మానేయండి, నిత్యం భాగవత సేవయ మానేయండి, భాగవతం చదవడం మానేయండి, మీ బిజినెస్లోన మీ జాబ్లోనే మీరు చాలా సీరియస్ అయిపోతారు. ఎందుకంటే మీరు అనుకుంటారు, ఓ మై గాడ్ ఇదే లైఫ్, ఇదే ఇంపార్టెంట్, నా ప్రమోషన్ ఇంపార్టెంట్, నా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కంప్లీట్గా మీరు మర్చిపోతారు యూఆర్ టెంపరీ అని. మీకు కంటిన్యూస్గా భక్తులు ఒక సాంగత్యం ఉంటేనే మీకు మళ్ళీ మళ్ళీ అది గుర్తొస్తుంది, నేను ఏం చేస్తున్నాను, టెంపరీ సిచ్యువేషన్ కోసం నా పర్మనెంట్ గోల్ని నేను మర్చిపోతున్నాను. అప్పుడు మనలో ఆ సీరియస్నెస్ అనేది వస్తుంది. సో నిర్మమ మనము అవ్వాలంటే మనం కంటిన్యూస్గా శాస్త్ర అధ్యయనం చేయాలి, భక్తుల యొక్క సాంగత్యం చేయాలి. సో ప్రస్తుతం నిర్మమ ఎందుకు అవ్వలేకపోతున్నాం, ఎందుకంటే రాంగ్ స్పెక్టాకల్స్, కళ్ళద్దాలు రాంగ్గా ఉన్నాయి. గుజరాతీలో ఒక మంచి భజన ఉంది, జాగినే జోతో జగత దీసే నహి ఉంఘ మాట పటా భోగ భాసే. జాగినే జోవుతో, అసలు కళ్ళు ఓపెన్ చేసి చూస్తే అన్నీ కరెక్ట్గా కనిపిస్తున్నాయి, కళ్ళు మూసుకుంటేనే ఈ భౌతిక ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే అజ్ఞానంలో భౌతిక ప్రపంచము, భౌతిక ప్రపంచంతో సంబంధించిన మనుషులు వస్తువులు చాలా అందంగా కనిపిస్తాయి, కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరంగా కళ్ళు తీరుస్తాము అప్పుడు అన్నీ యథాతథాగా, అన్నీ వ్యర్థంగా కనిపిస్తాయి. అసలు ఏం చేస్తున్నాను, ఎందుకు నా సమయాన్ని వృధా చేస్తున్నాను, అసలు నేను ఏం చేస్తున్నాను నా జీవితంతో, అప్పుడు అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. ఇది నరసింహమేత రాసిన భజను, చాలా పెద్ద భజన, దానిలో అన్ని పారాగ్రాఫ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఏదో ఒక క్లాస్ అప్పుడు తీసుకుంటాను ఆ భజన్ మీద. సో నిర్మమ అవడం, సి కృష్ణ మనకి వెల్త్ ఇవ్వరనేది కాదు, కృష్ణ సుధామాకి కూడా ఇచ్చారు కానీ సుధామ భావంని ఆయన మార్చేశారు. మీరు చూస్తే ఒకటి, సుధామ వెళ్ళాడు కృష్ణుడి దగ్గర, పాపం సుధామ ఏమీ అడగలేదు కృష్ణుడి దగ్గర. ఆ స్టోరీ మనం వింటూ ఉంటే సగం భాగం వచ్చినప్పటికీ మనకి బాధ వేస్తుంది, అయ్యో పాపం ఇంట్లో పేద అంటే పేద పిల్లలు ఉన్నారు, ఆకలితో అలమడుతున్నారు, ఇంట్లో ఏమీ లేదు, చాలా కష్టపడి ఏదో అటుకులు ఐదు ఇంట్లో అడిగేసి కృష్ణుడి దగ్గరకు వచ్చాడు, కానీ కృష్ణుడు ఏంటి ఏమీ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మీకు స్టోరీ తెలుసు అనుకోండి, అది వేరే విషయం. చిన్నప్పుడు ఆ స్టోరీ వింటే ఎలా ఉంటుంది, అతను కృష్ణుడికి అడగడం మర్చిపోయాడు, ఏమీ అడగలేదు, ఆయన వెనక వచ్చేసాడు. తర్వాత మనకి స్టోరీలో తెలుస్తుంది, కృష్ణుడు ఇచ్చారు పెద్ద భవనము. ఇప్పుడు మీరు ఇక్కడ టెక్నికాలిటీ చూస్తే యాక్చువల్గా కృష్ణుడు ఇవ్వడం కాదు, కృష్ణుడు ఒకటి తీసేసుకున్నారు. ఏం తీసుకున్నారంటే పాపం సుధామ తను వెళ్ళినప్పుడు ఒక చిన్న గుడుసు ఉంది, తను వచ్చినప్పుడు కృష్ణుడు ఆ గుడుసు కూడా తీసేసుకున్నారు. ఆయన ఏమిచ్చేశారు కృష్ణ, ఒక పెద్ద రాజభవన్. కానీ నేనెందుకు పాపం అని చెప్తున్నానంటే ఆ గుడుసు తనది. ఇప్పుడు కృష్ణుడు ఏమిచ్చారు, కృష్ణుడు తన ఒక రాజభవన్, తన ఒక ఐశ్వర్యంని సుధామాకి ఇచ్చారు. సో ఇప్పుడు సుధామ నుంచి ఏ భావాన్ని తీసేసుకున్నారు, తనకి ఇప్పుడు చెప్పడానికి ఇది నాది అనే ఒక గుడుసు కూడా లేదు. ఇప్పుడు ఏదైతే రాజభవన్ ఉంది దాని లోపల అడుగు పెట్టినప్పుడు తన భావం ఏంటి, ఇది కృష్ణుడిది.
such a beautiful thing Krishna did with him. ఆ భావంని తీసేసుకున్నారు నీది అని ఆ భావం పోయింది ఇప్పుడు ఏది అది కృష్ణుడిది సో మనం కూడా కృష్ణుడికి అదే అడుగుతున్నాము ఇది నాది అని ఆ భావంని తీసే ఇది నీది అండ్ ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చావు సచ్ ఎ హ్యాపీ థింగ్ ఇది కృష్ణుడిది కృష్ణుడు నాకు ఇచ్చారు కొన్ని రోజుల కోసం దాన్ని నేను వ్యవహరించి వాడుకొని మళ్ళీ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోవాలి ఎలాయితే చిన్నప్పుడు ఎగ్జామ్ హాల్లోని పెన్సిలో రబ్బరో స్కేల్ మర్చిపోతే పక్క వాళ్ళకి అడుగుతాం కదా కానీ మనకు ఆ ఊహలో ఉంటాము ఇది నాది కాదు ఎగ్జామ్ అయిన వెంటనే పెట్టేసి వెళ్ళిపోవాలి కానీ కొంతమంది పిల్లలు తీసుకుని వెళ్ళిపోతారు అది కరెక్టా పద్ధతి కాదు కదా పాపం ఇచ్చారు వెనకిచ్చేసి వెళ్ళిపోవాలి కృష్ణుడు మనకి ఇచ్చారు మనం రెడీగా ఉండాలి ఆ ఎగ్జామ్ హాల్లో నేను ఇవ్వను ఇది నాది నాది అని ఏడుస్తే కరెక్ట్ కాదు ఇచ్చారు పెట్టేసి వెళ్ళిపోవాలి సో ప్రిపేర్డ్గా ఉండాలి మెంటలీగా ఇప్పుడు ఇచ్చారు ఏదో ఒక రోజు తీసేసుకుంటారు ఎందుకంటే అది నాది కాదు అది తనది కొన్ని రోజుల కోసం ఇచ్చారు మళ్ళీ బ్యాక్ తీసేసుకుంటారు ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది 100% స్పెషలీ బిజినెస్ మ్యాన్ ఎవరైతే బిజినెస్ చేస్తారు మోటివేషన్ ఎలా వస్తుంది మాతాజీ ఆ ప్యాషన్ నేను అది నా అచీవ్ చేయాలంటే నాకు దొరుకుతుంది వస్తుంది నాది అంటేనే ఆ ప్యాషన్ వస్తుంది ఆ కాంపిటీషన్ స్పిరిట్ వస్తుంది అంతా కృష్ణుడిది అంటే ఆ ప్యాషన్ రావట్లేదు ఆ స్పిరిట్ రావట్లేదు వస్తుంది మీరు నిజంగా కృష్ణుడిని ప్రేమిస్తే ఆ స్పిరిట్ వస్తుంది నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నా ఫోన్ ఇచ్చాననుకోండి పట్టుకోమని మీరు ఎలా పట్టుకుంటారు మీ ఫోన్గైనా బాగా పట్టుకుంటారు మాతాజీ ఇచ్చారు మాతాజీ ఫోన్ బాగా ఉంచుకోవాలి మీ బాస్ మీకు ఏదైనా ఫైల్ ఇచ్చారనుకోండి మీరు ఆఫీస్ నుంచి తీసుకొచ్చినప్పుడు మీరు బాబు ముట్టుకుంటే కూడా మీరు అంటారు ఏ ముట్టుకోద్దు బాస్ది ఫైల్ ఇది నాది కాదు ఏదైనా పాడైపోతే ఎంత కేర్ఫుల్గా ఉంటారు బాస్ది ఫైల్ అని ఎంత కేర్ఫుల్గా ఉన్నప్పుడు ఇది కృష్ణుడిది అని మనం ఎందుకు కేర్ఫుల్గా ఉండము 100% కేర్ఫుల్గా ఉంటాము ఆ భావం మన మనసులో మనం పెట్టగలితే దిస్ ఇస్ కృష్ణాజ్ ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్ సో అప్పుడు ఆ బిజినెస్ చేసినప్పుడు కూడా ఆ ప్యాషన్ ఓ దిస్ ఇస్ కృష్ణాజ్ ఐ కాంట్ మేక్ అ లాస్ ఇది కృష్ణుడిది ఐ హ్యావ్ టు మేక్ అ వైజ్ డెసిషన్ నేను కరెక్ట్గానే డెసిషన్ తీసుకోవాలి ఇది కృష్ణాది ఇది కృష్ణుడిది ఇది కృష్ణుడికి చేరినది వెన్ వీ లవ్ కృష్ణ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు కృష్ణ ఇస్ సో ఇంపార్టెంట్ రైట్ వెన్ వీ లవ్ అవర్ గురు ఎవ్రీథింగ్ కనెక్టెడ్ ఇస్ సో ఇంపార్టెంట్ మా గురు మహారాజ్ది ఈ బెడ్ గురు మహారాజ్ది అది ఇది గురు మహారాజ్ చెప్పలేదు చెప్పలే గురు మహారాజ్ది చాలా కేర్ఫుల్గా ఉంటాం సో ఇది కృష్ణుడిది మా భార్య పిల్లలు అసెట్ ఇదంతా కృష్ణుడిది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వేస్ట్ చేయకూడదు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ వెళ్ళినప్పటికి స్విచ్చెస్ ఆఫ్ చేసేసుకోవాలి కరెంట్ వేస్ట్ చేయకూడదు అది కృష్ణుడిది ఈ డబ్బులు కృష్ణుడిది అన్ని కృష్ణుడిది సో ఆ భావంలో మనము ఉండాలి రైట్ సో దిస్ ఇస్ కృష్ణాస్ రైట్ మా అంకల్ కొన్ని సంవత్సరాల కిందట గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటే వచ్చారు ఇక్కడ వైజాగ్లో ఏదో బిజినెస్ పని మీద వస్తే నన్ను కనిపించి పలకరించి వెళ్తారని సో మామూలుగానే మేము గుజరాతీ ఫ్యామిలీ నుంచి బిజినెస్ ఫ్యామిలీ నుంచి నేను ఇలా మా ఫ్యామిలీని వదిలేసి ఇస్కాన్కి రావడము ఒక డివోటీతో పెళ్లి చేసుకోవడము మనసులో ఒక భావం అయితే వాళ్ళకు ఉంది ఇలా అంటే ఒక ఫీలింగ్ అనమాట సో ఈ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోతుంటే ప్రభుజీ చూపిస్తున్నారు మాకు ఇలా మొన్ననే ల్యాండ్ వచ్చింది ఇదా ఇప్పుడు మంచి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తాము ఇక్కడ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఇలా అలా అని చెప్తూ ఉంటే మా అంకలు చాలా టాంటింగ్గా చెప్పారు సరే బీచ్ ఫేసింగ్ ల్యాండ్ ఉన్నా ఎంత వైభవం ఉన్నా ఎంత ఉన్నా కూడా ఇది మీది కాదు కదా ఇస్కాందే కదా అంటే ఆయన అర్థం ఏంటంటే మేము ఎంత డబ్బు ఉన్న వాళ్ళు అండ్ ఏదైనా మీకు ఎంత వైభవం ఉన్నా కూడా ఈ డబ్బులైనా ఈ గెస్ట్ హౌస్ అయినా టెంపుల్ అయినా మీది కాదు కదా ఇస్కాందే కదా అని అన్నారనమాట ప్రభుజీ నెక్స్ట్ లైన్ ప్రభుజీ చెప్పారు మీ పాకెట్లో ఏదైతే డబ్బులు ఉన్నాయి అది కూడా కృష్ణుడిదే మీది కాదు అప్పుడు ఇంకా ఆయన ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారనమాట అసలు ఎందుకు మేము ఈ టెంపుల్కి మా అమ్మ ఎందుకు ఇక్కడ రావాలి ఉండాలి మేమున్న మాకెంత డబ్బులు ఉన్నాయని ప్రభుజీ చాలా చక్కగా వన్ లైన్లో చెప్పేశారు మీ దగ్గర ఉన్న ఆస్తిలైనా మీ పాకెట్లో ఉన్న డబ్బులు కూడా మీది కాదు అది కూడా కృష్ణుడిదే అనమాట కాకపోతే మేము హ్యాపీగా ఒప్పుకుంటున్నాము
ఇది కృష్ణుడిది. మాకు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, మీరు ఇంకా డౌట్లో ఉన్నారు, అది మీదా కృష్ణుడిదా మీదా కృష్ణుడా. అది మేము ఇప్పుడు స్వచ్ఛందంగా ఒప్పుకున్నాము, మీరు చివరి సమయంలో ఒప్పుకుంటారు అది కృష్ణుడిది అని. మీరు చివరి సమయంలో ఎప్పుడైతే ఆ ఒక డెత్ ఏమంటారు ఆ డెత్ టైంకి ఆ బెడ్ మీద ఉంటారు, మీరు అప్పుడు ఒప్పుకుంటారు, అయ్యో ఇదంతా కృష్ణుడిదే, నేను అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను. అది మేము ఇప్పుడే ఒప్పేసుకున్నాము, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్, అన్నీ కృష్ణుడిదే, కృష్ణుడి కోసమే చేసి వెళ్ళిపోదామని. సో దాట్ ఈస్ ద థింగ్. నిర్మమ, ఆ డివోటీ ఈజ్ నిర్మమ. అయితే గత ఆదివారము ఈ నిర్మమ వరకు చెప్పి ఆపాను. సో ఇప్పుడు క్లాస్ మొదలు పెడతానండి. గత ఆదివారం ఏదైతే కంప్లీట్ చేశాను దాని ఒక ఇంట్రడక్షను, దాని ఒక రీక్యాప్ కంప్లీట్ చేసేసాం. పాపం ఇప్పుడు టెన్షన్తోనే అందరూ వాచ్ చూసేస్తున్నారు. కానీ నేను ముందే చెప్పాను క్లాస్ 8 వరకు వెళ్తుంది అని. సో ఇప్పుడు రీక్యాప్ అయిపోయిందండి. గత ఆదివారం మనం ఏదైతే చర్చించామో ఇక్కడికి క్లోజ్ అయ్యిందండి. ఈరోజు క్లాస్ మొదలు పెడదాము. నిర్మమ వరకు మనం లాస్ట్ సండే క్లోజ్ చేసాము. నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే నిరహంకారం. తప్పదండి, ఇంకొక అరగంట కూర్చొని వినేయండి, ఎందుకంటే ఒక్క శ్లోక కూడా కంప్లీట్ అవ్వలేదండి. అయిందా ఒక శ్లోక? ఏంటా ఫస్ట్ శ్లోక? అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ. సో షమి వరకు చెప్పకపోతే వన్ శ్లోక కూడా కంప్లీట్ అవ్వలేదు. సో నేను చెప్తాను భక్తి శాస్త్రి, చేస్తారా మాతోనే? వద్దు మాతాజీ, మీతో భక్తి శాస్త్రి కోర్సు చేస్తే మేము ముసలాం అయిపోయి మా మనవడు మనవరాలు పుట్టినప్పటికైనా మేము ఇంకా 9th చాప్టరో భగవద్గీతలోనే ఉంటాము. మా భక్తి శాస్త్రి ఎప్పుడూ కంప్లీట్ అవ్వదు, మా కంప్లీట్ చేయనీయండి. నిరహంకార, ద్వేషం లేదు, మైత్రిగా ఉన్నాము, అందరి మీద కరుణ ఉంది, నిర్మమగా ఉన్నాము. మళ్ళీ అహంకారం ఎక్కడి నుంచి వస్తుందండి? ఏది నాది, ఏది నాది కాదని అనుకునే వాళ్ళకి ఇంకా అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది? నిరహంకారం. భక్తుడు ఎలా ఉంటాడు? నిరహంకారం, బికాజ్ హీ యాక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. దట్ ఈస్ నిరహంకారం. వాట్ షుడ్ హీ బీ ప్రౌడ్ అబౌట్? ఏది నాది ఉంటే కదా దాని మీద నాకు గర్వం ఉంటుంది. నాదే కాదప్పుడు గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? గర్వం వచ్చిందంటే అది పెద్ద ప్రమాదం. ఇంగ్లీష్లో అంటారు ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్. గర్వం వచ్చిందంటే ఇంకా ప్రిపేర్డ్గా ఉండండి, నెక్స్ట్ టైం వస్తుంది ఫాల్. మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలాసార్లు ఈ కథ చెప్పాను, మీ అందరికీ గుర్తుందో లేదో. ఒక అతను గత 25 ఇయర్స్ నుంచి సంధ్యావందనం చక్కగా చేసుకుంటారు, 3 పూట్లు గాయత్రి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్, 25 ఇయర్స్ విదౌట్ మిస్టేక్, విదౌట్ ఫర్గెటింగ్. ఒకరోజు మర్చిపోయాడు, సాయంత్రం నిద్ర వచ్చేసింది, ఎవరు ఒకరు వచ్చి లేపారు, హే నీ సంధ్యావందనం సంధ్యావందనం, ఓ సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెంటనే చేసుకున్నారు. చేసిన తర్వాత ఆ పర్సన్ని వెతుకున్నారు, ఎవరు ఎవరు? ఆ పర్సన్ దొరికే, థ్యాంక్ యూ అండి, ఎవరండి మీరు అంత హెల్ప్ చేశారంటే, నేనా కలిపురుషుడు. ఆ కలిపురుషుడా? కలిపురుషుడు అంటే మనకి భక్తి నుంచి దూరం తీసుకువెళ్ళాలి కదా, మీరేంటి నాకు గుర్తు చేస్తున్నారు గాయత్రి చేసుకోండి అని. అప్పుడు ఆయన చెప్పారు, చూడండి బాగా ఆలకించండి, ఆయన అన్నారు, గత 25 ఇయర్స్ నుంచి మీరు ఎక్కడ ఆటంకం లేకుండా ప్రతిరోజు గాయత్రి చేస్తున్నారు, దానివల్ల మీలో చక్కగా అహంకారము పెరిగింది. ఒకవేళ ఈరోజు మర్చిపోయారనుకోండి, మీరు వినయంగా తయారవుతారు, వినయంగా తయారవుతే కృష్ణుడికి దగ్గర అవుతారు. అది నాకు ఇష్టం లేదు, అందుకోసం గుర్తు చేసుకున్నాను, చేసుకోండి మీ గాయత్రి, ఎందుకంటే మీ అహంకారం అలా స్థిరంగా ఉండాలి. సో అది అన్నమాట మనలో ఆ అహంకారము. అంటే అహంకారం ఎవరికైనా రావచ్చండి, డివోటీస్కైనా రావచ్చు అహంకారం. అంటే సత్వగుణలో కూడా నేను చాలా మంచి డివోటీ, నాలో చాలా మంచి గుణాలున్నాయి, నేను చాలా వినయంగా ఉన్నాను అని అలాంటి గర్వం కూడా రావచ్చని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు. తస్మాత్ జాగృత అని అంటున్నారు, సాధు జాగృత. అంటే బయట వాళ్ళకి చెప్పలేదు, ఎవరైతే మామూలుగా ఎలాగో భక్తి చేయట్లేదు వాళ్ళకి కాదు, సాధు జాగృత అని అన్నారు. సాధుకి ఎందుకు అంటున్నారు జాగృత? ఎందుకంటే సాధుకి గర్వం వచ్చేయచ్చు. చాలా టెన్షన్ ఇది, నేను చాలా మంచి భక్తుడు, నాకు ఎప్పుడు రౌండ్స్ మిస్ చేయనండి, చాలా బాగుంటాను. సో ఇది ఒక పెద్ద గర్వము.
సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. భాగవతంలో చూస్తే గొప్ప గొప్ప భక్తులు కూడా అహంకారం గురించి దిగజారిపోయారు. మీరు అశ్వశీర వేదశీర ఒక కథ విన్నారు కదా, అశ్వశీర వేదశీర అసలు చాలా గొప్ప ఋషులు, వాళ్ళు అసలు ఏమీ తప్పు లేదు. దేని మీద అయ్యింది గొడవ, ఇక్కడ నువ్వెందుకు వచ్చావు, నా ఆశ్రమం, నా ఆశ్రమంలో నువ్వు ఇక్కడ తపస్య చేయడం ఏంటి, నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు కదా, ఇదేంటి నువ్వు కాకిలాగా కాకా కాకా చేస్తావేంటి, అసలు ఈ నీ ఆశ్రమం నా ఆశ్రమం, నీలో అసలు ఏ మంచి గుణం లేదు, నేను ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తే నీకేంటి, నువ్వేంటి పాములాగా నన్ను కరుస్తున్నావు అని వాళ్ళిద్దరు ఒక్కరిని ఒక్కరు తిడుతూ, నువ్వు పో వెళ్ళి పాము శరీరం పొందు, అంటే నువ్వు వెళ్ళు పో కాకి శరీరం పొందని ఒక్కరిని ఒక్కరు శపించేశారు. ఒకడు కాకభూషణ్డిగా తయారయ్యాడు, ఒకడు కాలియా పాముగా తయారయ్యారు. తప్పేముంది, అహంకారం, నా ఆశ్రమంలో నా అనుమతి లేకుండా ఎలా వచ్చావు లోపలికి. సో భక్తులు ఇంకా జాగృతక, సాధు జాగృత. ఒక్కొక్కసారి మన మంచితనాన్ని గురించే మనకి గర్వం రావచ్చు, నేనెంత మంచి అనే కూడా గర్వం రావచ్చు. ఒక్కొక్కసారి అసలు మనలో మంచి గుణాలు లేకపోతే కొంచెం వినయంగా ఉండగలుగుతాం, ఎలాగో మనకు తెలుసు మనం ఎలా ఉన్నామని. కానీ ఒక్కొక్కసారి ఎవరైతే మంచి స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఇంకా ప్రమాదము, ఎందుకంటే నేను చాలా బాగున్నానని అనుకుంటారు, గర్వం లోపలికి ప్రవేశిస్తుంది. సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి గర్వం రావడము. సి ఆచార్యులు ఒక కమెంటరీలో చాలా చక్కని ఒక ఇది ఇచ్చారు, శ్రీ మద. శ్రీ అంటే వెల్త్, ఆ వెల్త్ పెరిగితే ఏమేమి అవ్వచ్చు. మద, మద అంటే కామ క్రోధ మద మత్సర్య, మద అంటే అహంకారం, అహంకారం. సో ఈ ఈ మద అనేది, ఈ శ్రీ అనేది పెరిగితే ఈవెన్ గొప్ప గొప్ప భక్తులు నాలుగు నియమాలు నిషేధాలు పాటించడం మానేస్తారు. మీరు ఇది షాక్ అయిపోతారు, అవునా గొప్ప గొప్ప భక్తులకి కూడా ఈ అహంకారం అనేది, మద అహంకారం అనేది వస్తే, లేదంటే ధనం అనేది పెరిగితే వాళ్ళు కూడా నాలుగు నియమాలు నిషేధాలు మానేస్తారా. దానికి ప్రూఫ్ ఇచ్చారు ఆచార్యులు కమెంటరీలోనే. ఎవరు ఆ ప్రూఫ్ ఇచ్చారంటే దశరథ్ మహారాజ్. ఎవరు దశరథ్ మహారాజ్? శ్రీరాముడు అంటే ఎవరు? దేవాదిదేవుడు, దేవాదిదేవుడు తాలూకా తండ్రి. ఏం చేశారు? శ్రవణ్ కుమార్ని చంపేశారు, గుర్తుందా? శ్రవణ్ కుమార్ని చంపేశారు. సో చంపడం అంటే ఏం చేశారు? మాసాహారం. నాలుగు నియమాలు ఏంటి చెప్పండి? మాసాహారం చెయ్యరాదు, జోడం ఆడుకోరాదు, అబద్ధ శ్రీ సంఘం చేయు, మత్తు పానీయాలు సేవించు. దాంట్లో ఫోర్లోనే ఒక బ్రేక్ చేసేసారు దశరథ్ మహారాజ్. మీట్ ఈటింగ్ అంటే ఓన్లీ ఈటింగే కాదు, మీట్ సేల్ చేయడము, చంపడము, సర్వ్ చేయడం, అన్నీ మీట్ ఈటింగ్లో వస్తాయి. నేను చాలాసారి ఉదాహరణ చెప్పానమ్మా, డివోటీస్ అందరూ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇనిషియేటెడ్ డివోటీస్ ఒక్కొక్కసారి హ్యాపీగాని ఇంట్లో చుట్టాలు వస్తే జొమాటో అయినా దీనిలో ఏందో హ్యాపీగా మీట్ ఆర్డర్ చేసి హ్యాపీగా తినిపిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము తినలేదు మాతాజీ, మేము తినట్లేదు అని. ఏం తినట్లేదు ఏంటి? మీ డబ్బులు ఇచ్చారా? మీరు తీసుకొని వచ్చారా? కొన్నారా? డిస్ట్రిబ్యూట్ చేశారా? అన్నీ మీట్ ఈటింగే. మీరు ఫోల్ రూల్ రెగ్యులేషన్ బ్రేక్ చేసినట్లే అవుతారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు, సర్వ్ చేసిన వాళ్ళు, కొని పెట్టిన వాళ్ళు, అదందరూ మీట్ ఈటింగ్ కింద వస్తుంది. సో దశరథ్ మహారాజ్ ఏం చేశారు? చంపారు. చంపడం కూడా మీట్ ఈటింగే, చంపారు కదా శ్రవణ్ కుమార్ని. సో వన్ నియమ్ బ్రేక్ చేసేసారు. సన్స్ ఆఫ్ కుబేరా, నలకూవర మణిగ్రీవ, ఏం చేశారు? ధనం ఎక్కువ అయిపోయింది. కుబేర అంటే ఎవరు? ఈజ్ ఏ ట్రెజరర్ ఆఫ్ ది దేవతాస్. ధనం ఎక్కువ అయిపోతే ఏమవుతుంది? ఈ నాలుగు నియమాలు బ్రేక్ చేసేస్తారు ఖచ్చితంగా, అదొక సింప్టము. ఈ వెల్త్ ఐశ్వర్యం పెరుగుతుందంటే నియమాలు బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తాము. బ్రేక్ చేయడమే కాదు, బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఏంటి ఎక్స్క్యూజెస్ కూడా ఇస్తాము. అలా కాదు, ఇలా కొన్ని తప్పదు, కొన్ని ఇలా అదేదో చాలా మంచి మంచిగా మన మనసుకి చాలా బాగా తెలుసు ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి. కొన్ని మరి తప్పదు, కొన్ని కొన్ని మళ్ళీ చెయ్యవలసి. కృష్ణ సేవ కోసం చేస్తున్నాను మాతాజీ, నాకేమి ఎలా ఏమీ లేదు, ఓన్లీ కృష్ణ సేవ కోసం. అలా అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఈ కుబేర వాళ్ళ పిల్లలకి ఏంటి, ధనం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఏం చేశారు? నారదమునిని అవమానించారు. హ్యాపీగా అప్సరాలతో నదిలో స్నానం చేస్తున్నారు నగ్నంగాని, నారదముని వచ్చినా కూడా పట్టించలేదు, హాయ్ హలో అని చెప్పేసుకారు నారదమునిని. ఏం చేశారు? మత్తు పానీయాలు సేవించి అలా డ్రంకన్గా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏం చేశారు? నియమాన్ని ఉల్లంఘించేశారు. పాండవాలు, ఎవరు పాండవాలు? గొప్ప భక్తులా? అవునా, గొప్ప భక్తులా కాదా? ఏం చేశారు? జోదమాడారు. నియమాన్ని బ్రేక్ చేశారా? చేశారు. సో మత్తు పానీయాలు సేవించకూడదు, జోదం ఆడుకోకూడదు,
మాసాహారం చేయకూడదు. అభద్ర స్త్రీ సంఘం ఎవరు చేశారు? రావణాసురు. రావణాసురు డీమనే కదా మాతాజీ, తన ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నారు? రావణాసురు ఏం డీమన్ కాదు, బ్రాహ్మణుడు. రావణాసురు వాళ్ళ నాన్నగారు పేరేంటి? చాలా గొప్ప పులసింహునేనా, మర్చిపోయాను. ఏంటి కాదులే, విశ్రవా. చాలా పులస్య గ్రాండ్ ఫాదర్ అనుకుంటాను, విశ్రవ విశ్రవముని. అరే రా, ఈరోజు కూడా మీరు కాశీకి వెళ్ళి రావణ భాష్య అడగండి, ఋగ్వేద మీద మీ కాపీ తీసి ఇస్తారు లైబ్రరీలోనే. తను భాష్యం రాశారు ఋగ్వేద పైన. బ్రాహ్మణుడు ఎంత మంచిగా మంత్రపారాయణ కమెంటరీస్ రాశారు శాస్త్రం మీద. ఏం చేశాడు? అభద్ర స్త్రీ సంఘం ఎందుకు చేశాడు? ధనం పెరిగింది, డబ్బులు పెరిగింది. అభద్ర స్త్రీ సంఘం డబ్బులు పెరిగినప్పుడు ఒక భావం ఏంటి? అండ్ ద బాస్ అండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫర్ మై ఎంజాయ్మెంట్, నేను ఎంజాయ్ చేయాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎంజాయ్ చేయగలుగుతాను. తను చేయలేడేమో పాపం, 9 to 5 జాబ్, బ్యాంక్ మేనేజర్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎంజాయ్ చేసుకుంటాను, తన దగ్గర అవకాశం లేదని, లేదంటే తను కూడా చేస్తాడేమో ఎంజాయ్. సో ధనం పెరిగితే ఆ మద, ఆ ఒక అహంకారం మర్చిపోతాం. కృష్ణ ఈజ్ ద ఎంజాయర్, ఐఎమ్ ద సర్వెంట్, వీ వాంట్ టు ఎంజాయ్. రావణ ఏం చేశారు? ఏ అందమైన అమ్మాయి కనిపిస్తేనే ఇంకా ఆ భద్రస్త్రీ సంఘం. సో ఈ ఆచార్యులు అంటున్నారు, ఎప్పుడైతే ధనం పెరుగుతుంది, ఎప్పుడైతే మద అహంకారం పెరుగుతుంది, అప్పుడు మంచి భక్తులు కూడా 4 నియమాల్ని ఉల్లంఘించేస్తారు. అందుగురించి భక్తుల్లో ఉండడం ఈ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఏదది? నిరహంకారం. ఎప్పుడు అహంకారం అనేది రాకూడదు. నేను గొప్ప డివోటి అని ఆ అహంకారం కూడా రాకూడదు. మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు కొంచెం షార్ట్లో చెప్పేస్తాను, ఎందుకంటే కనీసం ఒక్క శ్లోక కూడా కంప్లీట్ చేశానని ఆ సాటిస్ఫికేషన్ నాకు ఉంటుంది. సో ఈ నిరహంకారం అనేది పోవాలంటే ఏం చేయాలి? మన నాలెడ్జ్ని పెంచాలి. చాలాసారి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, చిన్నప్పుడు మేము తాజ్మహల్ చూడ్డానికి వెళ్తే 6th or 7th class తాజ్మహల్ వెళ్ళే ముందునే దూరంలోనే ఫోటోగ్రాఫర్స్ మనకి చెప్తారు, ఇలా నిలబడండి అని అంటారు. అప్పుడు ఇలా నిలబడితే వాళ్ళు మనకి 2,000 మధ్యలోనే తాజ్మహల్ వచ్చినట్లు ఫోటో తీసుకుంటారు. నాకు ఇప్పటికీ నా మదర్ ఫాదర్ దగ్గర ఉంటుంది ఆల్బంలోనే, ఇలా తాజ్మహల్ పట్టుకున్నప్పుడు. యాక్చువల్గా దూరం నుంచి చూసినప్పటికి నాకు అలానే కనిపించింది, చాలా చిన్నగా ఉందేమో, ఇలా వచ్చేసింది 2,000లోనే. మీకు ఒక్కొక్కసారి చంద్రమా అలా కనిపించదా? ఇలా పెట్టుకోండి, మీ వేళ్ళు వచ్చేసినట్లు కనిపిస్తుందా? ఒక 1 రూపీ కాయిన్ ఇలా పెట్టుకుంటే కూడా చంద్రమాని మీరు కవర్ చేసేయచ్చు, కానీ దగ్గర దగ్గర వెళ్తే ఏమర్థమవుతుంది? ఓ మై గాడ్, ఇట్ ఈస్ టూ బిగ్. దాన్ని మనం ఏం కవర్ చేయలేము. సో ప్రస్తుతం మనకి జ్ఞానం లేదు, అందుకోసం అహంకారం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతుంది, అహంకారము తగ్గుతుంది. ఏంటది? విద్యా వినయ సంపన్నే. ఏ శ్లోకం అది? బ్రాహ్మణి, ఇది భగవద్గీత శ్లోకం. ఎవరిలో అయితే జ్ఞానం ఉంటుంది వాళ్ళు వినయం ఎక్కువ ఉంటుంది. ఎవరిలో అయితే జ్ఞానం ఉండదు, ఏ చెట్టుకైతే పళ్ళు ఫ్రూట్స్ ఉంటాయి అది వంగి ఉంటుంది. ఎవరిలో అయితే జ్ఞానం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వినయం ఉంటుంది. ఎంప్టీ వెసల్స్ మేక్ మోర్ నాయిస్. లోపల ఏమీ లేకపోతే ఎక్కువ శబ్దం అవుతుంది. జ్ఞానం లేనిది పెద్ద నోరు ఉంటుంది. జ్ఞానం ఉన్నవాళ్ళు వినయంగా ఉంటారు. సో జ్ఞానం పెరిగితే అహంకారం తగ్గుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎందుకు అహంకారం ఉంది అంటే, మనకి భగవంతుడి తాలూకా ఐశ్వర్యం గురించి తెలియదని మనకి అహంకారం. ఏ రోజైతే మనకి తెలుస్తుంది భగవంతుడు ఎంత గొప్ప ఆయన, ఓ మై గాడ్ ఇన్ని గ్రహాలు, ప్రతి నిమిషాన్ని కూడా కాదు, ప్రతి ఒక్క సెకండ్ ఆయన శ్వాసం తీసుకుంటూ ఉంటే ఎన్ని గ్రహాలు, ఎన్ని ప్లానెట్స్ సృష్టించడం జరుగుతుంది. కారణోదక్షాయి విష్ణు, గర్భోదక్షాయి విష్ణు, శిరోదక్షాయి విష్ణు, అసలు మనం ఎక్కడున్నాము? మనం ఉన్నది 1/4 కూడా కాదు, మొత్తం యూనివర్స్లో 3/4 అంతా స్పిరిచువల్ వరల్డ్, 1/4లో మనం ఉన్నాము. అసలు మనం ఎక్కడున్నాము? ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి? అసలు మనకు ఒక్క సూర్యుడు కనిపిస్తున్నారు, అలా కోటి సూర్యులు ఉన్నాయి. ఆ ప్రతి సూర్యకి ఒక ప్లానిటరీ సిస్టమ్ ఉంది, దాంట్లో ఒక అర్త్ ఉంది, అర్త్లో ఒక ఏషియా ఉంది, ఏషియాలో ఒక ఇండియా ఉంది, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉంది, విశాఖపట్నంలో సాగర్ నగర్ ఉంది, విశాఖపట్నంలో మధురవాడ ఉంది, ఎక్కడైతే మన శ్రీనివాస ప్రభు ఫ్లాట్ ఉంది. ఇప్పుడు మీకు గర్వం వస్తుందా ఆ ఫ్లాట్ గురించి? రాదు. భగవంతుడు ఐశ్వర్యం చూసినప్పటికి అదేంటి నాది, విశాఖపట్నంలో మధురవాడలో ఫ్లాట్, న్యూయార్క్ డౌన్ టౌన్ కూడా కాదు,
అది భగవంతుడి ఐశ్వర్యం చూస్తే మన గర్వం తగ్గుతుంది. భగవంతుడి ఐశ్వర్యం చూడకపోతే మేము ఓన్ హౌస్లో ఉంటున్నామండి, రెంటెడ్ హౌస్ కాదు, మాది ఓన్ హౌస్. ఆ ఓన్ హౌస్ అనేది పోతుంది, ఆ గర్వం పోతుంది ఎప్పుడైతే భగవంతుడి తాలూకా ఐశ్వర్యము చూస్తాము. సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ నాలెడ్జ్. ఎప్పుడైతే మనకి తెలుస్తుంది ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య జ్ఞాన వైరాగ్య ఇదేంటి అపులెన్సెస్, శ్రియ భగవంతుడు అందరికైనా ఎక్కువ అందంగా ఉన్నారు, భగవంతుడు అందరికైనా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, భగవంతుడు అందరికైనా ఎక్కువ బలం ఉంది, అందరికైనా ఎక్కువ వైరాగ్యం ఉంది, అందరికైనా ఎక్కువ ధనం ఉంది, దెన్ మనకి గర్వం అనేది రాదు. ఆడియో ఓకే ఉంది, కంప్లైంట్ ఏమీ లేదు, బికాస్ ఐఎమ్ ఫార్ ఫ్రమ్ దిస్ మైక్. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాం అండ్ ఇది కంప్లీట్ చేద్దాం. 8:00 కంప్లీట్ చేస్తాను. శ్రీకాంత్ గోపాల్ ప్రభు, ఎనీ అబ్జెక్షన్? అంటే మీరే వాచ్ చూసారు అందుకోసం మీకే అడుగుతున్నాను. ఇంకా 15-20 మినిట్స్, నో అబ్జెక్షన్? నో అబ్జెక్షన్, ఓకే. సమ దుఃఖ సుఖ, ఇప్పుడు వరకు ఏంటి? అద్వేష్ట ద్వేషం ఉండకూడదు. సర్వభూతానాం చెప్పండి. ఆల్మోస్ట్ అందరికీ ఆ శ్లోకం వచ్చేసింది, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమ నిరహంకార. ఇక్కడ వచ్చేసాము, సమ దుఃఖ సుఖ, సమ దుఃఖ సుఖ, సుఖంలోనా దుఃఖంలోనా సమభావంలో ఉండడం. ఓ దిస్ ఇస్ సంథింగ్. ఎలా ఉండగలుగుతాము? ఓకే, సుఖంలో కంట్రోల్ చేయమంటే ఏదో కంట్రోల్ చేసేస్తాం హ్యాపీనెస్, కానీ దుఃఖంలో సమభావంలో ఎలా ఉండగలుగుతాము? చాలా కష్టం. కానీ కృష్ణుడు అంటున్నారు, అలాంటి భక్తుడు నాకు చాలా ప్రియంగా ఉన్నారు. ఎవరైతే ప్రతి ఒక్క సన్నివేశంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా సమభావంలో ఉండగలుగుతాడు. సో ఎలా రీచ్ అవ్వాలి మనం ఆ కాన్షియస్నెస్లో? మన కాన్షియస్నెస్ని మనం హయ్యర్ కాన్షియస్నెస్ చేయాలి, మనం కొంచెం పైకి వెళ్ళాలి. లోవర్ కాన్షియస్నెస్లో ఉంటేనే డిస్టర్బ్ అవుతాం, హయ్యర్ కాన్షియస్నెస్లో వెళ్ళిపోతే డిస్టర్బ్ అవ్వము. హయ్యర్ కాన్షియస్నెస్లో వెళ్ళిపోవడం అంటే ప్రతిదీ బిగ్గర్ పిక్చర్ చూడడం. బిగ్గర్ పిక్చర్ చూడడం అంటే ప్రతిదీ బిగ్గర్. ఓ శైలజ మాతాజీ, మీరు తెలుగు మీకు రాదు కదా, అక్కడ ద ట్రాన్స్లేషన్ ఈజ్ హ్యాపెనింగ్ మాతాజీ, యూ కెన్ సిట్ ఇన్ ద బ్యాక్, నమూనా రూమ్లో ట్రాన్స్లేషన్ అవుతుంది. యు ఆర్ మిస్సింగ్ ద క్లాస్, యు ఆర్ సింప్లీ లుకింగ్ ఎట్ మీ అండ్ ఐఎమ్ లుక్. మన కాన్షియస్నెస్ని మనం పెంచాలి, బిగ్గర్ పిక్చర్ని చూడాలి. వాట్స్ ద బిగ్గర్ పిక్చర్? ఎలా మనం సమ ఉండగలుగుతాము? ఎప్పుడైతే మనం ఆ భావంలో ఉండగలుగుతాము, నేను శరీరం కాదు ఆత్మ, నేను ఇప్పుడు ఏదైతే ఎదురవుతున్నాను ఇది టెంపరరీ ఫేస్, ఇది పాసింగ్ ఫేస్, ఇది పర్మనెంట్గా ఉండదు, ఇది కూడా పాస్ అయిపోతుంది అని ఆ భావంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏది మనకి అఫెక్ట్ అవ్వదు, ఏది మనకి అఫెక్ట్ అవ్వదు. సో నేను చాలాసారి ఉదాహరణ ఇచ్చాను, క్లాస్ అవుతుంది నాకు డిస్టర్బ్ అవుతుంది, మీరు అన్ని ఫ్యాన్లు ఆపేయండి. మాతాజీ కొంచెం వేడిగా ఉంది మాతాజీ చెమట లేదు, రికార్డింగ్లో డిస్టర్బ్ అవుతుంది, అన్ని ఫ్యాన్లు ఆపే నేను అన్నాను అనుకోండి. మీరు మనసులో అనుకుంటారు, సరే ఫోన్లే ఇంకొక 20 మినిట్స్, మరి ఇంకెంతసేపు మాట్లాడేస్తారు, ఎలాగో చెప్పారు కదా 8:00కి క్లోజ్ చేస్తారని, టెన్షన్ ఏంటి 8:00 క్లోజ్ చేసేస్తారు, భరించగలుగుతారు. పోన్లే మా క్లాస్ వింటున్నాం కదా, మా టెంపుల్లో ఉన్నాం కదా, మాతో చెప్పిన వినాలి, పర్వాలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఏసీ ఆన్ చేసి ఉంటాను, మీకు ఒక హోప్ ఉంది కదా, అందుకోసం బ్యాడ్ ఫీలింగ్ లేదు. ఒకవేళ ఈ డోర్స్ అన్నీ వేసేసి మీరు పర్మనెంట్గా ఇక్కడే ఉండాలంటే మీరు నాతో ఫైట్ చేసుకుంటారు, అలా ఎలా అవుతుంది, ఫ్యాన్ అయితే కావాలి కావాలి కావాలి, ఫ్యాన్ లేకుండా ఉండలేము. ఇప్పుడు ఎందుకు అడ్జస్ట్ అయిపోతున్నారంటే పోన్లాడ ఏం చెప్తే అంటే మన ఇంటికి వెళ్ళి ఏసీ వేసుకుందాము, ఓకేనా, టెంపరరీ అని అడ్జస్ట్ అవుతున్నాము. ఇలానే ఈ ప్రపంచంలో కూడా మనం టెంపరీ అయితే ప్రతి వాళ్ళతో అడ్జస్ట్ అయిపోగలుగుతాము, ఆ భావన మనకి లేదనే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. మనం అనుకుంటున్నాము లేదు పర్మనెంట్ లేదు పర్మనెంట్, అందుకోసము భార్యని చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం, బాస్ని చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం, పక్క వాళ్ళకి ప్రయత్నిస్తాం చేంజ్ చేయడానికి, ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామంటే మనం పర్మనెంట్గా ఉన్నాం. ఏ రోజైతే మనం అనుకుంటాము నేను పర్మనెంట్ కాదు, మనం ఎవరిని చేంజ్ చేయడానికి ప్రయత్నించము, ఏదో కొంతసేపే కదా, కొన్ని రోజులే కదా, పర్వాలేదు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పుస్తకం చదివాను, వెన్ ద వరల్డ్ కొలైడ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. అది ఒక ఫిక్షన్ అన్నమాట, అదేం ఆధ్యాత్మిక పుస్తకం కాదు. ఆ ఫిక్షన్లో స్టోరీ ఏంటంటే నేను చెప్తాను, వెన్ ద వరల్డ్ కొలైడ్స్ అంటే అక్కడ సైంటిస్టులు, ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, సైంటిస్టులు అన్నారన్నమాట ఒక ప్లానెట్ ఎర్త్ ప్లానెట్కి దగ్గరకు వచ్చేస్తుంది కొన్ని రోజుల్లోనే, వితిన్ 2 మంత్స్ ఈ ప్లానెట్ దగ్గరకు వచ్చేసి ఎర్త్ ప్లానెట్ మొత్తంతో కొలైడ్ అయిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు.
సో స్టార్టింగ్లో అయితే ఎవరు నమ్మలేదు, కానీ 15 రోజుల తర్వాత కొంచెం రెడ్గా ప్లానెట్ కనిపించింది. ఇంకో 15 డేస్ తర్వాత రెడ్ ప్లానెట్ పక్కనే కనిపించేసింది. ఇప్పుడు సైంటిస్ట్ అన్నారు మన దగ్గర మహా అయితే 1 మంతే ఉంది, 1 మంత్లో ఇప్పుడు ఈ ప్లానెట్ మనతో కొలైడ్ అవుతుంది, ఇప్పుడు అందరు చనిపోతారు. ఇప్పుడు మీరు చూడాలి జనాల్లో మార్పులు. ఇప్పుడు 1 మంతే ఉంది, వెంటనే గవర్నమెంట్ ఏం చేశారు, ప్రిజన్స్ ఓపెన్ చేసేసారు, అందరినీ ప్రిజన్ నుంచి వదిలేశారు. ఎందుకంటే 1 మంతే ఉంది, పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటారు. ఎవరైతే తల్లిదండ్రుల్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోయారు సాఫ్ట్వేర్ జాబ్ మీద, వాళ్ళు వెనక వచ్చేసారు, 1 మంతే ఉంది మదర్ ఫాదర్తో ఉంటాము. ఎవరైతే విడాకులు తీసుకున్నారు డివోర్సు, వాళ్ళు ఇంకెందుకులే కలిసి ఉంటాము, ఎలాగో 1 మంతే ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్లో వడ్డీ అంటారా ఏంటి ఇచ్చారు, లోన్ ఇచ్చారు, వాళ్ళు ఇంకెందుకులే మేము ఆ డబ్బులు వెనక తీసుకుని ఏం చేస్తారు, మీరే ఉంచేసుకోండి అని అన్నారు. హోటల్స్లోని ఓపెన్ చేసేసారు, బిల్లే లేదు వచ్చి తినండి హ్యాపీగా ఫ్రీగా తినండి, ఎందుకంటే అదంతా రైస్ దాల్ మేమేం చేసుకుంటాం. అసలు ఎంత మార్పులు వచ్చేసిందంటే ఆ నెల లోపల అందరు ఎంత హ్యాపీగా అయిపోయారంటే ఒకరిని ఒకరు ప్రేమించడము, స్వభావంలో మార్పులు, ఎంత ప్రేమగా కుటుంబంలాగా, అంటే ఇప్పుడు అందరు విడిపోయారు కదా మళ్ళీ అందరు కలిసి ఆ నాన్న తాత అందరు ఎంత హ్యాపీగా అయిపోయిందనమాట. కానీ 1 మంత్ తర్వాత సైంటిస్ట్ అన్నారు ఇది ఫాల్స్ అండి, ఆ ప్లానెట్ వెనక వెళ్ళిపోతుంది, అది అర్త్తో కొలైడ్ అవ్వదు. అప్పుడు ఏమైంది, వెంటనే మళ్ళీ షటర్స్ క్లోజ్, ప్రిజన్లో అందరికి వేసేసారు, భార్యాభర్తలు మళ్ళీ విడిపోయారు, అందరు బ్యాక్ టు నార్మల్. సో ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే టెంపరీయే కదా, మనం 1 మంతే కదా, ఇంకెందుకులే మంచిగా ఉందాము. సో ఎల్లప్పుడు మనం ఈ భావంలో ఉండగలిగితే ఎల్లప్పుడు అందరినీ క్షమించగలుగుతాము, సమ దుఃఖ సుఖ ఉండగలుగుతాము. అర్థమవ్వలేదండి, చప్పట్లు కొట్టలేదండి. సి చప్పట్లు కొడితే 2 విషయాలు జరుగుతాయి, ఒకటి నాకు అర్థమవుతుంది మీకు అర్థమైందని, ఇంకొకటి ఎవరైతే నిద్రపోయారో వాళ్ళే అది. అందుకోసం ప్రతి 10 నిమిషాలు గల చేస్తూ ఉంటే వెనకున్న వాళ్ళందరూ ఆహా ఇప్పుడే ప్రసాదంకి వెళ్ళాలేమో, ఆహా ఇప్పుడే ప్రసాదంకి వెళ్ళాలని వాళ్ళు కొంచెం హుషారుగా అయిపోతారనమాట, హ్యాపీగా అయిపోతారు. ఓకేనా? సో ఎక్కడున్నాం మనం, అది వెన్ ద వరల్డ్ కొలైడ్స్. యా, సో మనకి ప్రాబ్లం ఏంటంటే మనం ఎందుకు సమ దుఃఖ సుఖ ఉండలేకపోతున్నామంటే మనం అనుకుంటాము పర్మనెంట్గా. ఎప్పుడైతే మనం అనుకుంటాము టెంపరీగా ఉన్నామో మనం సమనే ఉండగలుగుతాము. ఎందుకంటే ఏదైనా హ్యాపీ ఉన్నా కూడా ఇది పాసింగ్ ఫేజ్, దుఃఖం ఉన్నా కూడా ఇది పాసింగ్ ఫేజ్, ఇది పర్మనెంట్గా ఎలాగో ఉండదు. డే తర్వాత నైట్, నైట్ తర్వాత డే. చంద్రమాని చెప్పలేము ఆగు నాకు నువ్వు కావాలి, లేదు చంద్రమా వెళ్ళిపోయి సూర్య ఉదయిస్తుంది. సూర్యుని చెప్పలేము ఆగు బాబు, సూర్య అస్తమవుతుంది. అలానే దుఃఖం తర్వాత సుఖం వస్తుంది, వద్దంటే కూడా వస్తుంది. సుఖం తర్వాత మనం చాలా హ్యాపీ అయిపోయి డాన్స్ చేస్తున్నాం గెంతుతున్నాము, హెచ్చరిక దుఃఖం తలుపు కొట్టడానికి రెడీగా ఉంది, అదే అక్కడ కనిపిస్తుంది బయటే నిలబడింది, కొంతసేపులోనే తలుపు కొడుతుంది. దుఃఖం తర్వాత సుఖం తలుపు కొడుతుంది, మనం ఎప్పుడు తయారుగానే ఉండాలి. సో ఎవరైతే ఎప్పుడు ఆ ఒక కాన్షియస్నెస్లో ఉంటారో వాళ్ళు ఎప్పుడు దేనికైనా ఎక్సైట్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్యాసింగ్ ఫేజ్. ఈరోజు హ్యాపీ ఉన్నాను కానీ ఎన్నాళ్ళు హ్యాపీ తెలియదు, లెట్స్ బీ నార్మల్. ఈరోజు దుఃఖంగా ఉన్నాను కానీ ఎన్నాళ్ళు దుఃఖంగా ఉంటారు తెలియదు, కృష్ణ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మీ. సో డివోటీ బికాజ్ హీ కనెక్ట్స్ టు ది హయ్యర్ కాన్షియస్నెస్, ది లోవర్ థింగ్స్ డజంట్ ఎఫెక్ట్ హిమ్. జస్ట్ లైక్ మీరు ప్లేన్లో వెళ్తున్నారు, ఇండిగో ఫ్లైట్ టు హైదరాబాద్, వైజాగ్ హైదరాబాద్. మీరు ఆ ప్లేన్లో వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ సమానంగా కనిపిస్తాయి, కానీ మీరు నడిచి వెళ్ళినప్పటికీ మీకు కనిపిస్తుంది సిదంధారలో ఏంటో ఉంది కదా పెద్దది ఓషన్, సమ్ బిగ్ బిల్డింగ్ కట్టారు కదా. హౌ మెనీ ఫ్లోర్స్? 52 ఫ్లోర్స్. ఇక్కడ మనకి ఆ 52 ఫ్లోర్స్ ఆ 10 ఫ్లోర్స్ అన్ని డిఫరెన్స్ కనిపిస్తాయి. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు డిఫరెన్స్ కనిపిస్తున్నాయి మీకు? ఏమీ కనిపించదు, ఆ గ్రీన్ గ్రీన్ గ్రాస్, ఆ కొన్ని డాట్ 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 బిల్డింగ్స్. మీరు హయ్యర్ అయినప్పుడు అన్నీ సమానంగా కనిపిస్తున్నాయి, మీరు లోవర్ అయినప్పుడు అన్నీ డిస్టర్బ్ చేస్తాయి. మీరు సమానంగా, మీరు పైకి వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడైతే హయ్యర్ కాన్షియస్నెస్లో ఉన్నామో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న విషయాలు మనకి ఏది అఫెక్ట్ చేయదు. సీ వర్షం వచ్చినప్పుడు ఎవరు అఫెక్ట్ అవుతారు? వర్షం వచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు చాలా డిస్టర్బెన్స్, వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి నీళ్ళు వచ్చేస్తుంది ఇది అది. టాప్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఫుల్ ఎంజాయ్మెంట్. వర్షం వస్తే ఏం తినాలి మనము? వేడి ఆరే బాబ్రే, వేడి వేడి మిర్చి పకోడా నాకు చాలా ఇష్టం. మన
అనురాధ ప్రియ మాతాజీ, వర్షం వచ్చిన వెంటనే ఆవిడ నాకు ఫోన్ చేస్తారు, మాతాజీ వేడి వేడి మిర్చిపకోడా ఇప్పుడు తెచ్చేయొద్దండి, వర్షం వచ్చినా కూడా కార్తీక మాసం దామోదర మాసం. ఆవిడ వెంటనే ఫోన్ చేస్తారు, మాతాజీ తెస్తున్నాను వేడి వేడిగా మిర్చిపకోడా, అది నాకు చాలా ఇష్టం, అది స్పెషలీ వర్షం టైంకి తినాలని. సో వర్షం వస్తే వేడి వేడి పకోడా తింటాం. ఎవరు తింటారు అది? 15th ఫ్లోర్లో ఉన్నవాళ్ళు. గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు నీళ్ళు తీయాలి, లోపలికి వచ్చేసింది అన్ని ప్రాబ్లం. లోవర్ కాన్షియస్నెస్లో మనం సఫర్ అయిపోతూనే ఉంటాం, హయ్యర్ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు మనం పకోడా తింటాం. ఏమైనా కూడా జీవితంలో ఓకే, దట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఎ పాసింగ్ ఫేస్, వెళ్ళిపోతుంది, ఇది కూడా పాస్ అయిపోతుంది. పూర్వంలో ఆలోచించండి, 15 ఇయర్స్ బ్యాక్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యారు కదా, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయేంటి? పాస్ అయిపోయాం కదా. మాతాజీలే పిల్లలు చిన్నప్పుడు అసలు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము, అబ్బా ఆ సెరలాకు, ఆ ప్యాంపర్స్, డైపర్లు. అప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న మాతాజీలకి అర్థమవుతుంది అసలు ఒక ఫీలింగ్. అంటే నేను ఆ స్టేజెస్కి పాస్ అయిన నాకు తెలుసు, 21 ఇయర్స్ బ్యాక్ అనిరుద్ధ్ చిన్నోడు ఉన్నప్పటికీ మేము నవయోగేంద్ర మహారాజ్ ఒక వ్యాసపూజకి వెళ్ళాము, అది ఉదంపూర్లోనే. ఆ చిన్నబాబు కదా, నాకు అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ శ్రవణం అంటే పిచ్చి, నాకు అసలు వినాలి వినాలని నాకు చాలా, అంటే ఎవరేం మాట్లాడుతూ నాకు వినాలని ఉంటుంది, మహారాజ్ని గ్లోరిఫై చేస్తూ ఉంటే. ఎవరైనా ఒక మాతాజీ వచ్చి నాకు చెప్పారు, మాతాజీ ఇక్కడ పిల్లలు అలౌడ్ లేదు, మీరు బయట ఉండాలి, బయట ఉండాలి, అసలు ఇక్కడ మీరు అందరూ డిస్టర్బ్ అవుతారు. అసలు పాపం తను డిస్టర్బ్ చేయలేదు అనుకోండి, అలాంటప్పుడు నాకు అలా ప్లేస్ ఇచ్చారు వేరు, కానీ మేము బయట ఉన్నప్పటికీ అసలు నాకు ఎంత బాధగా ఫీల్ అయ్యి, నాకు అసలు ఆ నిమిషం అనిపించింది లైఫ్ అంతా ఉండేవాళ్ళ ఉండిపోతానా ఏంటి, నేను ఏ క్లాస్లో వెళ్ళకుండా ఏమీ చేయక ఆ బాబుని తీసుకుని అలానే ఉండాలా అని నాకు అలా ఆ 21 ఇయర్స్ బ్యాక్ అలా అనిపించింది. ఇప్పుడు నో ప్రాబ్లం, బాబు పెద్దవాడు అయిపోయాడు, నేను ఇంకా హ్యాపీగా మీతో కూర్చొని మాట్లాడగలుగుతున్నాను, ప్రీచింగ్కి వెళ్ళగలుగుతున్నాను, తిరగగలుగుతున్నాను, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. కానీ ఆ నిమిషంలో ఎలా అనిపించింది అంటే మేబీ ఇలానే ఉండిపోతుందేమో నా లైఫ్, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పాసింగ్ ఫేజ్, అది పర్మనెంట్గా ఉండదు, ఎవ్రీథింగ్ విల్ పాస్, ఎవ్రీ సిచ్యువేషన్ హ్యాస్ పాస్డ్ నా, ఇప్పుడు పాస్ అయిపోయింది కదా ఆ సిచ్యువేషన్, నా సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ సిచ్యువేషన్ విల్ పాస్. సో సమ దుఃఖ సుఖ. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, పిల్లలని మన బాధ ఫీల్ అయ్యే విషయం కదా, జస్ట్ ట్రైయింగ్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ హౌ వీ పాస్ త్రూ డిఫరెంట్ ఫేసెస్ ఇన్ అవర్ లైఫ్, డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ అని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో సమ దుఃఖ సుఖ, ఎప్పుడైతే మనం బిగ్గర్ పిక్చర్ చూస్తాము, ఆత్మస్థాయిలో ఆలోచిస్తాము, ఇది నేను ఆత్మని, నేను శరీరము కాదు అంటే అప్పుడు మనకి అన్నీ సమానంగా మంచిగా కనిపిస్తాయి. మనం దేని గురించి అయినా ఫీల్ అవ్వము, ప్రతి సిచ్యువేషన్ని సునాయాసంగా యాక్సెప్ట్ చేసేగలుగుతాము. ఇంకా చాలా చెప్పాలని ఉంది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కానీ షమి కంప్లీట్ చేసేసి క్లోజ్ చేసేసి వచ్చే ఆదివారం రీక్యాప్ ఇస్తాను, ఆ రీక్యాప్లో నేను మీకు చెప్తాను. సో ఇక వీళ్ళకి తెలిసిపోయింది, పిల్లలే చెప్పేస్తున్నారు రీక్యాప్ ఇస్తారు మాతాజీ అని. సో కానీ ఈరోజు షమి కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ క్వాలిటీ డివోటీలో కృష్ణుడు ఏమనుకుంటున్నారంటే షమి. షమి అంటే ఫర్గివ్నెస్, క్షమాపణ, క్షమించాలి. భక్తుడిలో ఆ క్వాలిటీ ఉంటే భగవంతుడు చాలా ఇష్టపడతారు. చరిత్రంలో చూడండి, మీరాబాయి క్షమించిందా? మీరాబాయికి ఏమిచ్చారు? విషం తాగమన్నారు, ఆవిడ క్షమించేసింది. ఆవిడ ఎవరి మీద కోపం పెంచుకుందా? నాకు కృష్ణుడితో మంచి కనెక్షన్ ఉంది, నేను పని చెప్తాను, నాకు ఇచ్చావు ఆ విషయము, అలా ఏమీ లేదు, హ్యాపీగా. అంబరీష్ మహారాజ్ దుర్వాస మునితోనే, ఇప్పుడు అయిందా నీ పని, నాకు డిస్టర్బ్ చేశావు కదా ఇందాక, ఇప్పుడు ఎలా ఉంది సుదర్శన చక్ర? సుదర్శన చక్రాన్ని ప్రే చేసేసి నేను ఒకవేళ ఏమైనా పుణ్యం చేశానంటే ఈ దుర్వాస ముని కాపాడు, తన్ని డిస్టర్బ్ చేయొద్దని నేను ఇప్పటివరకు చేసిన అన్ని పుణ్యాలు నీకు అంకితం చేస్తున్నానని చెప్పేశారు. క్షమాపణ, క్షమించేశారు. పాపం తన తప్పు లేదు అని ఎందుకు అంటున్నాను, పాపం తన తప్పు లేదంటే ఒక్కొక్కసారి మనమేమనుకుంటామంటే నేను కూడా క్షమించవచ్చు, కానీ మీకు తెలియదు మాతాజీ ఆ పర్సన్ ఏం చేశారు, కానీ 100% ఆ పర్సన్ దుర్వాసముని అంబరీష్కి ఏం చేశారు అలా అయితే మీకు చేయలేదు. అంబరీష్ పాపం ఏం తప్పు లేకుండా పాపం గెస్ట్ అని రండి భోజనం పెడదామని చెప్తే స్నానం చేసి వస్తానని ఆలస్యంగా వస్తే ఒక్క చుక్క నీళ్ళు తాగారు అంతే, దానికి ఇంత పెద్ద సమస్య చేసి ఏంటది ఆ హెడ్ నుంచి ఆ వే తీసేసి ఒక రాక్షసుని సృష్టించి తన వెనక పంపించి ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గందరగోళం చేసేసాడు అసలు, కానీ కూడా క్షమించేశారు. అంబరీష్ మహారాజ్ క్షమించేశారు, మీరాబాయ్ క్షమించేశారు, హరిదాస్ ఠాకూర్ క్షమించేశారా? 22 మార్కెట్ ప్లేస్లో కొరడలతో కొట్టారు, తను తప్పు ఏంటి హరినామం చేస్తున్నామని. తర్వాత ఏం కోరుకున్నారు అతను? క్షమించండి, వీళ్ళని క్షమించండి, అదే హరిదాస్ ఠాకూరు కోరుకున్నారు.
ఇంకా చెప్పండి ఎగ్జాంపుల్స్ నాకు శ్రీమద్ భాగవతం నుంచి. ప్రహ్లాద్ మహారాజ్ నా నాన్నగారిని క్షమించారు. ఇంకా ధ్రువ మహారాజ్, ధ్రువ మహారాజ్ కూడా క్షమించారు కదా. ఎవరిని? వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ సవతి తల్లిని. ఏమైనా పగ తీసుకున్నాడు ఏంటి? వెనక వచ్చి ఎప్పుడైతే 6 మంత్స్లోనే భగవంతుడిని ముఖాముఖి చూసిన తర్వాత ఏంటి స్టెప్ మదర్ ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్. హౌ ఆర్ యూ? నాకు బాగా కష్టం ఇచ్చావు, ఇప్పుడు ఎలా ఉంది? మనమైతే భక్తులు కూడా కాదు, కానీ కూడా ఎవరైనా మనకి డిస్టర్బ్ చేస్తే కృష్ణ చెప్తారు వాళ్ళ పని, కృష్ణ అని మనం అనుకుంటామా లేదా? అసలు నేను ఏమీ చెయ్యలేదు, వాళ్ళు నాకు అలా చేశారు కృష్ణ. అసలు మనమైతే డివోటీస్ కూడా కాదు, అంత గ్రేట్ లేదు. కాళీ కూడా మనం అనుకుంటాము నేను తీసుకోకపోయినా నా పగ కృష్ణ తీసుకుంటారు. కానీ ఎవరైతే డివోటీస్ వాళ్ళు అసలు అలా అభావంలోనే లేరు. పాపం వాళ్ళకి తెలియదు, కృష్ణ వాళ్ళకి మంచి బుద్ధి ఇస్తే మంచిది, వాళ్ళని క్షమించేస్తే మంచిది అంతే అని వాళ్ళు అనుకుంటారు. ఇంకా ద్రౌపది, వెరీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చావు సుకృత్. ద్రౌపది ఎగ్జాంపుల్ ఇస్ రియలీ అమేజింగ్. ద్రౌపదికి ఉన్న 5 పిల్లలు, ఉప పాండవాలు, ఎవరు చంపేశారు? అశ్వత్థామ. అశ్వత్థామని తర్వాత ఎవరు లాగి తీసుకువచ్చారు? అర్జునుడు. ఎవరు క్షమించమన్నారు? ఎవరు చంపమన్నారు? ఎగ్జాక్ట్లీ, భీముడు చంపమన్నారు, కృష్ణుడు చంపమన్నారు, ద్రౌపది పర్వాలేదు, గురుపుత్రుడు. మన గురుగారి దగ్గర ఎంత నేర్చుకున్నామో అసలు వదిలేయండి. గురుగారి దగ్గర నేర్చుకున్నాం కదా, ఆ అబ్లిగేషన్ మనకి ఉంది. గురుపుత్రుడు క్షమించేయండి. ఎవరు చేయగలుగుతారు? ఎవరైనా అమ్మ అలా చేయగలుగుతుందా? తన 5 ఎదురుగానే 5 పిల్లల్ని చంపేసిన ఆ గురుపుత్రుడిని పర్వాలేదు క్షమించండి. తన అమ్మగారు బాధపడుతుంది కదా, కృపి బాధపడుతుంది కదా, వదిలేయండి. ఇంకా ఎక్సలెంట్, పరీక్షిత్ మహారాజ్ ఎవరిని క్షమించారు? శృంగిని. అసలు తను మొత్తం ప్రపంచానికి రాజు కావాలంటే ఎవరా కుర్రోడు, రా నాకు క్షమిస్తావా, రా నీ పని చెప్తాను. సో సాధు సాధు అన్నాడు, సాధు సాధు నన్ను క్షమించావు, మంచి పని చేస్తావు. నేను చేసిన తప్పుకి నేను ఇదే ఫలితం. అసలు శృంగి అయితే తన్ని నానా రకమైన పేరుతో పిలిచారు. ఏమన్నారు? కాకి. పరీక్షిత్ మహారాజ్ ఏమన్నా నువ్వు ఒక కాకిలాగున్నావు? ఇంకా బోల్ చెప్పాలి ఇంకెందుకు మనకి ఒక వైష్ణవుడికి, కానీ ఇలా. ఇంకా చెప్పండి భాగవతం. సార్ నిత్యానంద ప్రభు, యా జగై మదాన్ని క్షమించారు, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకా ప్రభుపాద్ ఎంతోమందిని క్షమించారు. ఇంకా యుధిష్ఠిర్ మహారాజ్, ఎగ్జాక్ట్లీ, యుధిష్ఠిర్ మహారాజ్ ధృతరాష్ట్రుని క్షమించారు. ఇన్ఫ్యాక్ట్ ఒకనప్పుడు అడవిలో ఉన్నప్పుడు ద్రౌపది ఏదో చెప్తూ ఉంటే ఇప్పుడు చూడండి దుర్యోధన్ రాజుగా అయ్యారంటే యుధిష్ఠిర్ వెంటనే ఆవిడకి హెచ్చరించారు, ఇలా మాట్లాడొద్దు, మనకు అసూయతాలు ఒక రోగం మనకొద్దు, ఆ దుర్యోధన్కు ఉన్న రోగం మనకు వచ్చేస్తుంది, ఇంకా సిల్లు ఏమి ఇంకా మాట్లాడొద్దు, చుప్పుగా ఉండు, ఏదైంది అది మన పూర్వకర్మ ఫలితమే. వెరీ గుడ్. ఇంకా ఎక్సలెంట్ కాన్హా, మదర్ సీత ఫర్గెటింగ్ ఫర్గివింగ్ జయంత్. జయంత్ ఏం చేశాడు? కాకి రూపంలో వచ్చి అమ్మని ఛాతిలో డిస్టర్బ్ చేశాడు. అదే వాట్ యూ సేన్ తెలుగు, బైట్ కొరకడము. యా కానీ క్షమించారు సీతామాత, వెరీ గుడ్. ఇంకా కృష్ణ ఫర్గివింగ్ భృగుముని, భగవంతుని భృగుముని ఏం చేశారు? ఛాతిలో ప్రహారం చేశారు, కానీ కృష్ణుడు క్షమించారు. కృష్ణ ఫర్గివింగ్ కాలియా, ఎస్. ఇంకా వావ్, శ్రీరాముడు ఫర్గివింగ్ కైకేయి, ఎక్సలెంట్. ఇంకా వెరీ గుడ్ సుకాంతి, వెరీ హ్యాపీ టు హియర్. ప్రీతు మహారాజ్, ఎస్. ఎవరిని క్షమించారు ప్రీతు మహారాజ్? ఇంద్రుడిని. ఆ ఒక యాగం డిస్టర్బ్ చేసిన అశ్వాల్ని దొంగిలించినా కూడా క్షమించారు. ఇంకా గాంధారిని క్షమించారు, ఓకే. ఇంకా నారద్ ముని ఎవరిని క్షమించారు? సో మెనీ ఆఫ్ దెమ్. ఇంకా విదుర ఎవరిని క్షమించి, యా హీ జస్ట్ వెంట్ ఆన్ తీర్థయాత్ర, ఎస్, వెరీ గుడ్, తను క్షమించారు, ఎస్. వృత్రాసుర్ అంటే చిత్రకేతు మహారాజ్, ఎస్, వండర్ఫుల్. ఇంకా ఎస్ కృష్ణ బ్రహ్మని క్షమించారు, బ్రహ్మ విమోహన్ లీల, ఎస్. ఇంద్ర గోవర్ధన్ లీల, ఎస్, క్షమించారు, ఎస్. ఇంకా
రాధరాణి కుటిల జటిలను క్షమించారు. వెరీ నైస్. ఇంకా సో దాని అర్థం ఏంటి? మనం కూడా చెప్పండి, మనం కూడా క్షమిద్దాము. మన జీవితంలో అలాంటి జటిల కుటిల ఉండొచ్చేమో, మనం కూడా వాళ్ళని క్షమించాలి. దట్స్ ద మారల్ ఆఫ్ ఇట్ అనమాట. అందుకోసం మీ నేను చెప్తే మీరు వింటున్నారు, లేదా మీరే చెప్తున్నారు కదా, మీరే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారనమాట. సో మనం కూడా క్షమించాలి. సో యా, దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ టు సే, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ 8:00. మనం దీన్ని మళ్ళీ వచ్చే ఆదివారం ఈ టాపిక్, ఈ దామోదర మాసంలోనే ఎలా అవుదాము మనం కృష్ణుడికి ప్రియ భక్తులు అని మనము ఈ టాపిక్ని మనము కంప్లీట్ చేద్దాము. ఈరోజు ఇక్కడే ఆపుతాము. శ్రీకృష్ణచంద్ర భగవానికి జై, శ్రీల ప్రభుపాదకి జై. కృష్ణ 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 సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ కృష్ణ